Pada kamalam Sri Guru Vaishnavam Sadvaitam Savadutam Parjana Saitam Krishna Chaitanya Krishna Pada Sahagana Lalita Sivitam Chana Krishna Karuna Dina Bandho Jagatpati Krishna Bhumika Kanta Radha Kanta Namaste Tatta Kanchana Gauranga Radhe Vrindavane Sri Vishwanamanu Sri Pranamami Hariye Pancha Kalpatarukhyascha Svasindhu Kayevacha Paditanam Pavane Vaishnavi Namo Krishna, Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Sarasvatim Vyasam Prachodayam Udhirayet Ashtaprayeshva Pandeshu Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
ఐదో అధ్యాయంలో ఉన్నాం కదమ్మా, రెండో శ్లోకంలో ఉన్నాము. చంద్రమోహన్ ప్రభు మీట్లో పెడుతున్నాను ప్రభు. ఐదో అధ్యాయము ఎక్కడ దాకా ఆపామో 37 కదమ్మా, 36 దగ్గర ఆపి 37 స్టార్ట్ చేయాలి. అవునమ్మా, భారతీ మాత స్టార్ట్ చేయాలనుకున్నాం. అయిపోయింది. దేవుడు ప్రార్థన మన దగ్గర ఉన్నాం. దేవాది దేవుని బ్రహ్మదేవుని ప్రార్థన. హరే కృష్ణ మాత, ప్రభుజీ నేను చదివేశాను. మీరు చదివారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నాది అయిపోయింది. నా తర్వాత విజయ మాతాజీ నుంచి చదవాలా? సరే, ఆ విజయ మాతాజీ లేరు, రేవతి మాతాజీ నుంచి చదువుదాం. ఓకే, వదిన చదువుతారు వదిన. ఈ 37 38 39. హరే కృష్ణ. 37వ శ్లోకం. స్థావర జంగము జీవులన్నీను తమ ప్రాణమును బలమును ఓజస్సును వాయువు నుండియే గ్రహించును. సామ్రాటును సేవకులను అనుసరించినట్లు మేము కూడా వాయువుని అనుసరించుము. ఆ వాయువు భగవంతుని ప్రాణం నుండియే ఉత్పన్నమైనది. అట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడవు కాక. 38. కర్మశక్తి సంపన్నుడవు దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడు కాక. దిక్కులు అతని కర్ణముల నుండి, దేహ చిత్రములు అతని హృదయము నుండి, ప్రాణేంద్రియ మనస్సులు దేహమండలి వాయువు, దేహమునకు ఆధారమైన ఆకాశము అతని నాభి నుండి ఉత్పన్నమైనవి. 39వ శ్లోకం. స్వర్గరాజుకు ఇంద్రుడు దేవదేవుని బలము నుండి, దేవతలు అతని ప్రసన్నత నుండి, శివుడు అతని క్రోధము నుండి, బ్రహ్మ అతని బుద్ధి నుండి, వేదమంత్రములు అతని దేహ చిత్రముల నుండి,
ఋషులు ప్రజాపతులు అతని జననేంద్రియము నుండి ఉత్పన్నులైరి అట్టి పరమశక్తి సంపన్నుడు మా ఎడ ప్రసన్నుడు గాక. హరే కృష్ణ. హరే కృష్ణ. 40వ శ్లోకం. లక్ష్మీదేవి అతని వక్షస్థలము నుండి, పితృదేవతలు అతని ఛాయ నుండి, ధర్మము అతని రొమ్ము నుండి, అధర్మము ధర్మం అనగా ధర్మమునకు విరుద్ధము అతని వెనుక భాగము నుండి, స్వర్గము అతని శిరస్సు నుండి, అప్సరసలు అతని విహారము నుండి ఉత్పన్నులైరి అట్టి పరమశక్తి సంపన్నుడగు భగవానుడు మా ఎడ ప్రసన్నుడుగాక. 41. బ్రాహ్మణులు మరియు వేద జ్ఞానము అతని ముఖము నుండి, క్షత్రియులు మరియు బలము అతని బాహుల నుండి, వైశ్యులు మరియు వారి వృత్తిపరమగు జ్ఞానము అతని ఊరువుల నుండి, వేద జ్ఞాన పరిధిలో లేనట్టి శూద్రులు అతని పాదముల నుండి వచ్చి ఉండిరి. మహాశక్తి పూర్ణుడగు వట్టి దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. 42. లోభము అతని క్రింది పెదవి నుండి, అనురాగము అతని పై పెదవి నుండి, దేహకాంతి అతని నాశకము నుండి, పాశవికమగు కామము అతని స్పర్శ నుండి, యమరాజు అతని కనుబొమ్మల నుండి, కాలము అతని కనురెప్పల నుండి ఉత్పన్నమగును అట్టి భగవానుడు మా ఎడ ప్రసన్నుడుగా. హరే కృష్ణ. నెక్స్ట్ మాయ చదువుతారా అండి? చదువుతున్నానండి. 43వ శ్లోకం. పంచభూతములు, కాలము, సకామ కర్మము, త్రిగుణములు, గుణముల వలన తయారైనవి అన్నియును యోగమాయ రచితములని పండితులు పలుకుదురు. కనుకనే ఈ భౌతిక జగత్తు అత్యంత దురవగ్రాహ్యమైనది. మహావిద్వాంసులు దీనిని తిరస్కరించి ఉన్నారు. ఈ విధముగా సమస్తమును నియంత్రించడి భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. భాష్యము. ఈ శ్లోకమునందు దుర్విభావ్యం అను పదము అత్యంత ప్రధానమైనది. భగవంతుని ఏర్పాటు చే ప్రకృతి ద్వారా ఈ భౌతిక జగత్తునందు సమస్తము ఎట్లు వనగూడుచున్నదో ఎవ్వరూ ఎరుగజాలరు. మాయాధ్యక్షేణ ప్రకృతి మాయతే సచరాచరం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు వాస్తవమునకు భగవన్ నిర్దేశముననే సమస్తము జరిగిపోవచ్చున్నది. మనము ఇంతవరకే తెలుసుకొనగలము గాని అది ఎట్టు జరుగుచున్నదనే విషయము ఎరుగుట అత్యంత కఠినము. దేహమునందరి కలాపములు ఎట్లు క్రమబద్ధముగా జరుగుతున్నవనే విషయమునైనను మనము తెలుసుకునజాము. ఈ దేహము చిన్న విశ్వము వంటిది. అట్టి చిన్న విశ్వములో జరిగే విషయములనే మనము ఎరగజాలకున్నచు పెద్ద విశ్వమునందరి కలాపములు ఎట్లు ఎరుగగలము? నిజమునకు ఈ విశ్వము దురవగ్రాహ్యమైనది. అయినను ఋషులు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినట్లుగా ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం అయ్యున్నది. అనగా ఇది దుఃఖస్థానము, తాత్కాలికమైన స్థానము మాత్రమే. కనుక మనుషుడు ఈ జగత్తును వదిలివేసి భగవద్ధామమునకు వెడలవలెను. ఈ భౌతిక జగత్తు దీని కలాపములు దురవగ్రాహ్యములైనచో దీనిని మనం ఎట్లు తిరస్కరించగలము అని లౌకికులు వాదించడే అవకాశం ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానము ప్రబుధాప బాధం అను పదము ద్వారా వసగబడినది. వేద జ్ఞాన పారంగతులైన వారు ఈ భౌతిక జగత్తును తిరస్కరించిరి. కనుక మనము కూడా దీనిని తిరస్కరించవలసి ఉండును. ఈ భౌతిక జగత్తు ఏమిటో మనకు తెలియనప్పటికీ విద్వాంసులు ఉపదేశమును అనుసరించి, ముఖ్యముగా శ్రీకృష్ణుని ఉపదేశం అనుసరించి దానిని చేయించుటకు మనము సిద్ధపడి ఉండవలెను. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను. మాము పేచే పునర్జన్మ దుఃఖాలయ అసత్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతా. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడచిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు. ప్రతి ఒక్కడు భగవద్ధామమునకే చేరవలసి ఉన్నది. అదియే జీవన పూర్ణత్వము అనబడును. భగవద్ధామమునకు వెడలుట అనగా
ఈ భౌతిక జగత్తును తిరస్కరించుటయని భావము. ఈ భౌతిక జగత్తు కళాపములను మనము ఎరుగజాలకున్నప్పటికీ, అనగా అవి మనకు లాభదాయకమైనను లేదా కష్టకారకమైనను భగవదాదేశము అనుసరించి మనము ఈ జగత్తును తిరస్కరించి భగవద్ధామమునకు వెడలవలసి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. 44 చదువుతున్నారండి, ముందుకు వెళ్ళిపోదాం. చదువుతున్నారండి, అనుపమ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. చదువుతారు. 44. పరమ ప్రశాంతుడు, ప్రయత్నరహితుడు, స్వలాభ సంతుష్టుడు నైన దేవదేవునికి వందనములు. ఇంద్రియముల ద్వారా భౌతిక జగత్తు యొక్క కళాపములకు అతడు అనురక్తుడు కాడు. నిజమునకు ఈ భౌతిక జగత్తు నందు లీలలను కావించినప్పుడు అతడు వాయువు బంధి వర్తించు. భాష్యం. ప్రకృతి కళాపముల నేపథ్యమున భగవానుడు ఉన్నాడని, అతనిని మనము గాంచజాలకున్నను, ఆ దేవదేవుని నిర్దేశానుసారమే సమస్తము వనగూడుననియు మనము తెలుసుకునవచ్చు. అతనిని చూడజాలకపోయినను మనము వందనము కావింపవలసి ఉన్నది. అతడు పరిపూర్ణుడని మనము తెలుసుకున్నాము. ప్రతి కార్యము తన శక్తులచే క్రమబద్ధముగా జరిగిపోయింది. కనుక అతడు చేయవలసింది ఏదీనూ లేదు. నతస్య కార్యం కరణం చ విచ్యతే, ఉపశాంత శక్తయే అను పదము ద్వారా ఇతడు సూచితమైనట్లుగా అతని వివిధ శక్తులు పనిచేసినను, ఆ శక్తులను అతడు క్రియాశీలమునచ్చినను, అతడు ఏదిగినూ చేయని అవసరమూ లేదు. అతడు దేవదేవుడు కనుక దేనియందునూ అనురక్తుడు కాడు. కనుక అట్టి భగవానునికి మనము వందనము కావింపగలము. 40 చదవమంటారు. 45. ఓ దేవదేవ, మేము నీకు శరణాగతులము, అయినను నిన్ను మేము చూడగోరి ఉన్నాం. కనుక నీ ఆది రూపమును దరహాస ముఖ పద్మమును మాకు చూపి మా ఇతర ఇంద్రియములకు అవగతమగునట్లు చేయుము. భాష్యం. దరహాస ముఖ పద్మమును కూడిన ఆది రూపముననే భగవంతుని భక్తులు సదా చూడగోరి ఉండురు. నిరాకార తత్వమును అనుభూతి మనర్చుకునుట అయందు వారికి అభిరుచి ఉండదు. ఇంకా భగవానునికి సాకార నిరాకార తత్వములు రెండునూ ఉన్నవి. నిరాకార వాదులకు భగవానుని సాకార తత్వమును గూర్చిన జ్ఞానము ఉండదు. కానీ బ్రహ్మదేవుడు అతని పరంపరలో ఉన్నవారు శ్రీకృష్ణ భగవాన్ స్వీయ రూపమునే చూడకూరుతురు. సాకార తత్వము లేనిదే దరహాసవదనం అనేది ప్రశ్నయే ఉదయించదు. ఈ విషయమే ఇచట సస్మితం తే ముఖాంబుజం అను పద సమూహముచే స్పష్టముగా సూచింపబడింది. బ్రహ్మ సంప్రదాయము వైష్ణవ సంప్రదాయమునందున్న వారు సదా భగవద్ దర్శనమునే కోరుకునేది. వారు భగవాను సాకార తత్వమునే అనుభూతి మనర్చు కొనగోరదురు. కానీ నిరాకార తత్వమున కాదు. అస్మత్కరణ గోచరం అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాన్ స్వీయ రూపం మన ఇంద్రియములకు ప్రత్యక్షముగా అనుభూతము కాగలదు. అదే హరే కృష్ణ. 46 శ్లోకం. ఓ దేవా, భగవంత ఇచ్చానుసారము నీవు ప్రతి యుగమునందును వివిధ అవతారములను దాల్చుచు మాకు అసాధ్యముగు అసాధారణ కర్మలను అద్భుతముగా వనరించుచుందువు. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించును. కనుక భగవానుడు తన ఇచ్ఛానుసారము మత్స్యము, కూర్మము, వరాహము, నృసింహుడు, వామనుడు, పరశురాముడు, రామచంద్రుడు, బలరాముడు, బుద్ధుడు వంటి పలు అవతారములలో అరుదెంచుట యథార్థమే కాని ఎంత మాత్రమో కల్పనము కాదు. భగవంతుడు అసంఖ్యాక రూపములలో ఏదో ఒక దానిని దర్శించవలనని ఏ భక్తులు ఎల్లప్పుడూ ఉత్సాహముతో నుందురు. సముద్రమనందలి అలలను లెక్క పెట్టజాలనట్లు భగవద్ రూపములను ఎవడును ఎన్న జాలడని చెప్పబడినది.
కానీ దీని భావము అందరూ భగవద్ రూపులే, ప్రతి ఒక్కడూ భగవద్ అవతారమే అని కాదు. భగవద్ అవతారములను శాస్త్ర వర్ణమును బట్టి అంగీకరింపవలసి ఉండును. బ్రహ్మదేవుడు భగవద్ అవతారమును లేదా సర్వావతారములకు ఆది మూలమును చూడగోరినే గాని ఎవడో కపట రూపమని కాదు, కపట రూపని కాదు. అవతారం యొక్క కర్మలే కర్మలే దాని ఉనికిని నిదర్శనములై ఉండును. శాస్త్ర వర్ణితములైన అవతారములు పరమాద్భుతముగా వర్ణించును. కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే అనగా కేవలము తన ఇచ్ఛానుసారమే భగవంతుడు ప్రకటమై అంతర్ధానము చెందుచుండును. కేవలము సుకృతి వంతులకు భక్తులే అతనిని ముఖాముఖి గాంచగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. 47వ శ్లోకం. విషయానురక్తులు ఇంద్రియ భోగార్థము సంపత్తును కూడబెట్టుకోరు, కానీ దాని కొరకు వారు కఠిన పరిశ్రమ చేయవలసి ఉండదు. వారు ఆ రీతి కష్టపడినను ఫలితం సంతృప్తికరముగా ఉండదు. నిజమునకు ఒక్కొక్కప్పుడు వారు చేసిన కార్యం నిరాశనే కలిగించదు. కానీ భగవత్ సేవకే జీవితం అంకితం కావించిన భక్తులు మాత్రము ఎక్కువ కష్టపడకుండగానే గణనీయమైన ఫలితం సాధించారు. ఆ ఫలితము వారి అంచనాల్ని మించిపోయి ఉండదు. భాష్యం. కృష్ణ చైతన్యోత్సవం అనగా హరినామ సంకీర్తనోత్సవం భగవత్ సేవకు తమ జీవితం అంకితం కావించిన భక్తులు అతిగా కష్టపడకుండానే పుష్కలంగా భగవత్ సేవ అవకాశమును పొందగలుగుతున్న మనం అనుభవపూర్వకంగా గాంచవచ్చు. నిజమునకు ఈ ఉద్యమం కేవలము 45 రూపాయలతోనే ఆరంభింపబడింది. కానీ ఇప్పుడు దీనికి 40 కోట్లకు పైగా ఆస్తులు సంపూర్ణం. పైగా ఈ సంపత్ అంతా కేవలము 8 లేదా 10 సంవత్సరంలోనే వృద్ధి చెందింది. ఇంత వేగంగా వృద్ధి చెందిన వ్యాపారం ఏ డబ్బుకున్నా ఊహింపజాలి. అంతేగాక అతను సంపాదించినంత తాత్కాలిక పుణ్యమాలు నిరాశాజనకము అయింది. మా కృష్ణ చైతన్యమం లౌకికుల్లో ప్రాచుర్యం పొందలేదు. ఏలేరుగా మేము అక్రమ సంబంధమును మాంసాహారమును జోదమును మత్తు పదార్థ స్వీకారమును పలుదని ఉద్దేశించి ఇటు నియమములను కట్టుబాట్లను వారిని ఎంత మాత్రమో మెచ్చదు. ఆయనను ఎందరో శత్రువులు ఉన్నప్పటికీ మా సంకీర్తనోద్యం ఎటువంటి అవరోధం లేకుండా ముందుకు సాగుతుంది. భక్తులు తమ ప్రయాణమును శ్రీకృష్ణ పాదారవిందములు చెంత తప్పించి ప్రచారమును కొనసాగించో ఈ ఉద్యమును ఎవరినో ఆపజాలదు. ఇది నిరవధికంగా ముందుకు సాగగలదు. హరే కృష్ణ. పెద్దది కదమ్మా, నెక్స్ట్ వెళ్దాం నండి. హరే కృష్ణ ప్రభు. 48వ శ్లోకం. భగవద్ అర్పితమగు కర్మలు అల్ప పరిమాణములో వనరింపబడినను ఏనాడను వృధా కావు. పరమ జనకుడైన భగవానుడు సహజముగానే జీవుల ఎడ పరమ ప్రియమును కలిగినవాడు, వారి సుఖము కొరకు వర్తించువాడునై ఉండను. భాష్యము. భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని పలికెను. అనగా అత్యంత ముఖ్యమైన ఈ ధర్మమును అల్ప పరిమాణములో వందించినను గొప్ప ఫలమును వసగలదు. భగవంతునికి వనర్చిన అల్పమైన సేవ అయినను జీవుని మహాప్రమాదము నుండి రక్షించిన వైనములు ప్రపంచ చరిత్రలో ఎన్నో కలదు. ఉదాహరణకు దేవదేవుడు అజామిడుని నరకమున కొరటేడి ఘోర ప్రమాదం నుండి రక్షించను. అజామినుడు జీవితాంతమున నారాయణ నామమును ఉచ్చరించుట చేత రక్షింపబడిను. నిజమునకు అతడు నారాయణ నామము ఉత్తేజపూర్వకముగా ఉచ్చరించలేదు. ఆ సమయమున అతడు నారాయణ నామదేయుడు తన చిన్నపుత్రుని మాత్రమే పిలిచిండెను. ఆయనను నారాయణుడు ఆ నామస్మరణను గంభీరముగా గైకొనెను. అందువలన అజామినుడు తన జీవితాంతమున నారాయణ స్మరణము వలన కలిగే ఫలితమును సాధింపగలిగెను. అంతే నారాయణ స్మృతి. ఎవడేని నారాయణ కృష్ణ రామ నామములను జీవితాంతమున స్మరించగలిగినచో శీఘ్రమే భగవద్ధామమును చేరగలడు. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడే మన ప్రేమ లక్ష్యమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనకు ఎన్నో కోరికలు కలుగుతున్నాయి. కానీ భగవంతుని సన్నిధికి చేరినంతనే మనము పరిపూర్ణలమై పూర్ణ సంతృప్తిని పడేయగలము. తల్లి ఒడిలోనికి చేరిన బాలుడు వెంటనే సంతృప్తుడవుటతో దీనిని పోల్చవచ్చును. భక్త ధ్రువుడు తపస్సు ద్వారా ఏదో కొంత భౌతిక లాభమును పొందగోరి అడవికేగినను భగవద్ దర్శనము అయినంతనే స్వామి నాకెట్టి వరములు వలదు, నేనిప్పుడు పూర్ణ సంతుష్టుడనైతిని
అని పలికెను. ఒకవేళ ఎవడేని భగవత్ సేవ ద్వారా కొంత భౌతిక లాభమును పొందగోరినను కఠిన పరిశ్రమ లేకుండగానే దానిని అత్యంత సులభముగా పడేయగలడు. కనుకనే శాస్త్రము ఇట్లు ఉపదేశించుచున్నది. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మనుజుడు సమస్తమును వాంఛించినను, దేనిని కోరకున్నను, లేదా సాయుధ్య ముక్తిని కోరినను భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణ సేవించినప్పుడే బుద్ధిమంతుడని పిలువబడను. మనుజుడు భౌతిక వాంఛనను కలిగి నన్ను భగవత్ సేవ ద్వారా తాను కోరినవన్నింటినీ నిస్సందేహముగా పడేయగలడు. 49 చదవమంటారు. హరే కృష్ణ. 49వ శ్లోకం. వృక్షమూలమునకు నీరు పోసినప్పుడు దాని కాండము కొమ్మలు సహజముగానే తృప్తి చెందగలవు. అట్లే మనుజుడు విష్ణు భక్తుడైనప్పుడు ఎల్లరూ సేవింపబడినట్లు. ఏలైనగా ఆ దేవదేవుడే ఎల్లరకు పరమాత్ముడై ఉన్నాడు. భాష్యము పద్మపురాణం నందు ఇట్లు చెప్పబడినది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అన్ని ఆరాధనలలో విష్ణు ఆరాధనమే శ్రేష్టమైనది. కానీ వైష్ణవారాధనము విష్ణు భక్తుని ఆరాధనము విష్ణు ఆరాధన కన్నను శ్రేష్టతరమైనది. భౌతిక వాంఛానురక్తులకు జనులు పలువురు దేవతలను ఆరాధించరు. కామై స్థైస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. జనులు పలు కోరికలతో సతమతమయ్యే కారణమున శివుని, బ్రహ్మను, కాళికను, దుర్గాదేవిని, గణేశుని, సూర్యుని వాంఛాసిద్ధికై ఆరాధించరు. కానీ భాగవతము 4వ స్కందము 31వ అధ్యాయం 14వ శ్లోకమునందు ఇంకొక చోట ఇట్లు చెప్పబడినది. యథా తరోర్ మూల నిషేచనేన తృప్యంతి తత్ స్కంధ భుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం తథైవ సర్వా హణం మచ్యుతేజ. వృక్షమూలమునకు నీరు పోయట ద్వారా కాండమును కొమ్మలను ఫలపుష్పములను సంతృప్తిపరిచినట్లు, కుదరమునకు ఆహారము నసుకుట ద్వారా దేహేంద్రియములన్నింటినీ సంతృప్తి కలిగించినట్లు, విష్ణు ఆరాధనము ద్వారా మనుషుడు ఎల్లరినూ సంతృప్తి పరచగలడు. మా కృష్ణ చైతన్యోద్యమము ఏదో శాఖాపరమైన ధార్మికోద్యమము కాదు. నిజమునకు ఇది విశ్వ కళ్యాణమునకే ఉద్దేశించబడింది. కుల మత జాతి వివక్ష లేకుండా ఎవ్వరైనను దీని అందు ప్రవేశమును పడేయవచ్చు. మనుజుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని విష్ణుతత్వములకు మూలము అర్చించుటను నేర్చినచో పూర్ణ సంతృప్తిని పడిసి పరిపూర్ణుడు కాగలడు. హరే కృష్ణ. 50వ శ్లోకం. దేవ భూత భవిష్యద్వర్తమానము అలనడి కాల పరిధికి పరముగా ఉండడి నిత్యుడవగు నీకు వందనములు. నీ కర్మలు అచింత్యములు. నీవు త్రిగుణములకు అధిపతివి, గుణాతీతుడువై ఉందన నందున నీవు భౌతిక కల్మషములకు దూరుడవు. నీవు త్రిగుణములను నియంత్రించు వాడైనను ప్రస్తుతం సత్వగుణములకు అనుకూలుడై ఉన్నావు. అట్టి నీకు మేము వందనములు చేస్తున్నాము. భాష్యము త్రిగుణములచే ప్రకటమయ్యేడి భౌతిక కలాపములను భగవంతుడే నియంత్రించను. నిర్గుణం గుణభోక్తృచ అని భగవద్గీత యందు తెలుపబడినట్లు భగవానుడు గుణాతీతుడే అయినను ఆ గుణములను సత్వరజస్తమో గుణము నియంత్రించి వాడే ఉన్నాడు. ఈ గుణ నియంత్రణలకే అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించను. ఈ ప్రకారము అతడు విష్ణువు రూపమున స్వయంగా సత్వగుణ పరిరక్షణకు పూనుకొని రజస్తమో గుణ భారమును బ్రహ్మరుద్రులకు అప్పజెప్పాను. అయినను మొత్తం మీద అతడే త్రిగుణములకు నియామకుడు. విష్ణువు సత్వగుణ కార్య పరిరక్షణకు పూనుకొని ఉన్నాడు కనుక దేవతలు ఇచ్ఛాపూర్తి కలుగగలదని బ్రహ్మ తన ఆశాభావంను వెలిపుచ్చను. తమో గుణయుతులైన రాక్షసులచే దేవతలు మిగుల పీడింపబడినారు. కానీ బ్రహ్మదేవుడు ఇంతకుముందు తెలిపినట్లుగా సత్వగుణ సమయము ఇప్పుడు అర్థించినందున దేవతలు తమ కోరికలు ఈడేరుటను సహజంగానే అభిలషించవచ్చును. దేవతలు జ్ఞాన సంపన్నులని భావించబడదురు. అయినను వారే భగవద్ జ్ఞానమును ఎరుగ జాలకుండరి. కనుకనే భగవానుడి ఇచ్చ అనంతాయ అని సంబోధించబడినాడు. బ్రహ్మదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగినప్పటికీ దేవదేవుడు నారాయణుని అనంతమగు జ్ఞానము ఎరుగ అసమర్థుడయ్యాను.
శ్రీమద్ భాగవతంలోని దేవతల రక్షణకై భగవంతునకు మరపెట్టుకుంట అను అష్టమ స్కందం నందలి 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఎక్కడ ఇప్పుడు శ్లోకాలు ప్రార్థనల్లో కూడా వినాయకుడి గురించి కానీ ఎక్కడ అసలు చేయరా? గుళ్ళో టెంపుల్లో కూడా చేయరా? వినాయకుడి గురించి ఎక్కడ చేయరా అంటే నాకు అర్థం కాలేదు. వినాయక పూజ చేస్తారు, హోమాలు వేసినప్పుడు వినాయకుడి పూజ చేస్తారు, టెంపుల్లో కూడా హోమం వేస్తే వినాయకుడి పూజ చేస్తారు. మన ప్రేయర్స్ లో కూడా శుక్లాంబర్ధం అనేది ఎక్కడ రాలేదు. మళ్ళీ సరస్వతి దేవి గురించి ఏదో ఉంది, సరస్వతి దేవి అది అది ఆ శ్లోకం మాత్రం వస్తా ఉంది. అందుకు ప్రభు చాలా రోజులుగా అడగాలని నాకు, వాళ్ళు అడగచ్చు అడగకూడదు అని. ఆ సరస్వతి దేవి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి పేరు సరస్వతి దేవి. అవునా ప్రభుజీ? శ్రీల ప్రభుపాదులు వారి గురువు గారైన సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పేరు మీద సరస్వతి దేవి శ్లోకం పెట్టున్నారు. గౌరవాణి ప్రశ్న, పాశ్చాత్య దేశ తారిని ఆయన చెప్పారు కాబట్టి నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చాను. మీ మీ మాటను గుర్తించి ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళి వచ్చి కానీ అక్కడి నుంచి మాకు ప్రచారం చేశారు అని గుర్తించి మనం చెప్పుకుంటున్న ప్రేరణ. అంత మీనింగ్ ఉంది ప్రభుజీ. నా దేవుడు మామూలు సరస్వతి దేవి గురించి ఏమో శ్లోకం ఏమో అనుకోండి నేను రోజు నుంచి. సరస్వతి అని వస్తుంది, సరస్వతి. అవును, సరస్వతి దేవి అని వస్తుంది. అవును ప్రభుజీ. సో వినాయకుడి పూజ విఘ్నాలు తీసేయాలి అని చెప్పి వినాయకుడి పూజ చేస్తారు, హోమం చేసినప్పుడు చేస్తారు. నాకు గుర్తుండి నేను అక్కడ మాకు నేను హోమానికి వెళ్ళినప్పుడు వినాయకుడి పూజ చేశారని గుర్తు. బట్ మొత్తానికి బట్ భాగవతం అంతా కూడా వినాయకుడు రాశాడని మాత్రం గుర్తు చేస్తుంటారు. కానీ నా తెలిసి చిన్న చిన్న పూజలు చేసినా కూడా మనకు పసుపుతో చిన్న వినాయకుడు చేసి శుక్లం పడదామని చెప్పి మిగతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ నాకు అది కనపడలేదు, అందుకని ప్రభు జరిగాను నేను. ఓకే ప్రభుజీ. 6వ అధ్యాయం. దేవరామునుడు సంధి ప్రకటించుట. దేవతలు ప్రార్థించగా భగవానుడు వారి ఎదుట ప్రత్యక్షమైన వైనము ఈ అధ్యాయంలో వివరింపబడినది. ఆ దేవదేవుని ఆదేశానుసారము దేవతలు సముద్రము నుండి అమృతము చిలుకుటకై దానవులతో సంధి చేసుకునేది. దేవతలు కావించిన ప్రార్థనలు తడచిన అధ్యాయంలో వర్ణింపబడినవి. వానుచే దేవతల యెడల ప్రసన్నుడైన చిరోదక సాయి విష్ణువు వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. భగవంతుని దివ్య దేహ తేజముచే దేవతలు కనులు మిరుమిట్లు గొల్పగా దాదాపు దేనిని చూడజాలని వారైది. దాని వలన తొలుత వారికి భగవానుని ఏ దేహాంగము గోచరింపలేదు. కాని కొంత తడవుకు బ్రహ్మదేవునికి దృష్టి గోచరము కాగా శివునితో కూడి అతడిట్లు ప్రార్థింపదొడిగెను. బ్రహ్మదేవుడు పలికెను, జనన మరణాతీతుడైనందున భగవానుడు శాశ్వతుడు. భౌతిక గుణరహితుడైన అతడు అపరిమితి కళ్యాణ గుణ సాగరుడు. అతడు సూక్ష్మమైన దాని కన్నను అతి సూక్ష్మమైన వాడు, అగోచరుడు, అచింత్యమైన రూపము కలవాడు అయి ఉన్నాడు. దేవతలందరకు అతడు ఆరాధ్యుడు. అసంఖ్యాకములకు విశ్వములు అతని ఎందే నిలుకొని ఉన్నవి. కనుక అతడెన్నడును దేశ కాల పరిస్థితులచే ఆ విశ్వమునకు వేరుగా లేడు. అతడే ప్రముఖుడు, ప్రధానుడు అయి ఉన్నాడు. అతడే ఈ భౌతిక సృష్టి యొక్క ఆది మధ్యాంతములు అయినప్పటికీ మాయావాద తత్వవేత్తలు భావించడి సర్వేశ్వర వాదము అర్థరహితమైనది, అక్రమమైనది. అతడు ఈ సమస్త జగత్తును తన ఆధీనంలోనున్న బాహ్య శక్తి అంటే మాయ ద్వారా నియంత్రించును. తన అచింతమగు దివ్యస్థితి కారణమున అతడు ప్రకృతికి సదా ప్రభువై ఉండును. అతడు వివిధ రూపములలో ఈ భౌతిక జగత్తునందే ఉన్నప్పటికీ భౌతిక గుణములు అతని కాకజాలవు. అతని ఉపదేశములు అంటే భగవద్గీత యందు ఉపదేశముల ద్వారానే ఎవడైనను ఆ దేవుడు తెలుసుకుని చాలును. తదాపి బుద్ధి యోగం తం అని భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకం యందు తెలుపబడినది. బుద్ధి యోగం అనగా భక్తి యోగమే. కేవలము భక్తి యోగ విధానముననే మనుజుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలుసుకొనగలడు. ఆ రీతిగా బ్రహ్మరుద్రులు ప్రార్థించినంతట దేవదేవుడు ప్రసన్నుడై దేవతలకు యుక్తముకు ఉపదేశములను ఒసగెను. దానవులతో సంధి కావించుకుని మనియు ఆ తర్వాత దేవదానవులు కలిసి క్షీరసాగర మధురమును కావించవచ్చుననియు అజితుడగు భగవానుడు దేవతలకు ఉపదేశించెను. ఆ సముద్ర మంధన కార్యమునకు మహాసర్పమగు వాసుకి తాడు కాగా మందర పర్వతము కవ్వము కాగలదు.
సముద్ర మంథనము వలన హాలాహలము కూడా ఉత్పన్నము కాగలదు. దానిని శివుడు గ్రహించు కనుక ఆ విషయమున భయపడని అవసరము లేదు. మందనము వలన అనేకములకు ఇతర ఆకర్షణీయ వస్తువులు ఉత్పన్నమైనను దేవతలు వాణిచే మోహితులు కారాదని భగవానుడు హెచ్చరించెను. అంతేగాక ఏదేని కలత కలిగినప్పుడు వారు అనుగ్రహమునకు కూడా గురి కారాదు. దేవతలకు ఏదైనా కలత కలిగినప్పుడు వారు ఆగ్రహమునకు కూడా గురి కారాదు. ఈ రీతిగా దేవతలకు ఉపదేశించిన పిదప భగవానుడు అంతర్ధానము చెందెను. దేవదేవుని ఆదేశానుసారము దేవతలు దానవరాజైన బలితో సంధి చేసుకునేది. తదనుగుణముగా దేవదానవులు మందరవ పర్వతమును సముద్రము చెంతకు తీసుకుని పోవసాగిరి. కాని దాని బరువును మోయజాలక వారందరూ మిగుల అలిసిపోయి వారిలో కొందరు మనరించిరి. అప్పుడు గరుడ వాహనారూఢుడగు విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమై తన కృపా వీక్షణము చే దేవదానవులను బ్రతికించాడు. పిదప అతడు తన చేతితో ఆ పర్వతమును నెత్తి గరుడుని మూపుపై నుంచి దానిపై అధిరోహించగా పక్షిరాజు ఆ పర్వతమును సముద్రము చెంతకు తీసుకుని వెడలి నీటి మధ్యన నిలిపెను. గరుడు ఉన్నంత వరకు వాసుకి అచటకు రాజాలుడు కనుక భగవానుడు అప్పుడు దానిని ఆ ప్రాంతమును వీడమని పలికెను. సరే, సుఖదేవ గోస్వామి పలికెను. పర్షిన్ మహారాజా, దేవదేవుడగు శ్రీహరి ఆ విధముగా బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడిన వాడే వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. అతని దేహ తేజము వేల కొలది సూర్యులు ఒకే మారు ఉదయించినచో కలిగిన తేజమును పోలి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవాన్ తేజముచే దేవతల దృష్టి ప్రతిహతము కాగా వారు ఆకాశమును కాని దిక్కులను గాని బుద్ధిని గాని చివరకు తమను గాని గాంచజాలకపోయారు. ఇక తమ ఎదుటనున్న భగవాన్ని వారు చూచటన్న విషయం గురించి వేరుగా చెప్పినది ఏమన్నది? శివునితో పాటు బ్రహ్మదేవుడు దేవదేవుని నిర్మలమ సౌందర్యమును గాంచను. భగవాన్ని నీలమేఘ శ్యామల దేహము మరకతమణి పోలగా అతని అరుణ నయనములు పద్మపోసమును పోలిండును. కరిగిన బంగారు వంటి పీతవసనమును దాల్చిన అతని సమస్త దేహము ఆకర్షణీయముగా అలంకృతమై ఉండును. మణిమండిత కిరీట శోభితము సుందర దరహాస పూర్ణములైన ముఖ కమలమును వారు గాంచిది. ఆకర్షణీయము కనుబొమ్మలు కలిగిన భగవాన్ని కపోలములు కుండల శోభితములై ఉండును. బ్రహ్మరుద్రులు భగవాన్ నడుముకు ఉన్నట్టి కాంచీకలాపమును కర కంకణములను పక్షస్థలపై కంఠాభరణమును కాలి ఎందరను గాంచరి. భగవానుడు పుష్పమాలను ధరించి కౌస్తుభాభరణ భూషిత లక్ష్మీదేవిని గత చక్రాది ఆయుధములు బూడిండను. బ్రహ్మరుద్రాది దేవతలు ఈ విధముగా భగవంతుని గాంచినంతనే సాష్టాంగ దండ ప్రమాణము కావించిరి. 8వ శ్లోకం. బ్రహ్మదేవుడు పలికెను, జన్మరహితుడు అయినను నీ అవతార ఆవిర్భావ అంతర్ధానములు ఎన్నో నిలిచిపోవు. భౌతిక గుణరహితుడవు నీవు దివ్యానంద సాగరుడవు. దివ్య రూపము సదా నెలకొని ఇండువాడవైన నీవు అతి సూక్ష్మము కన్నను పరమ సూక్ష్మమైన వాడవు. కనుక అట్టి అచించమగు స్థితిని కలిగి ఉన్న మేము నమస్కరించున్నాము. భాష్యము భగవద్గీత శ్రీకృష్ణ భగవాను పలికిన, అజోపి సన్యాత్మ భూతానామిశ్వరపిసన్ ప్రకృతి సామతిష్ట సంభవామ్యాత్మ మాయ. జన్మ లేని వాడైనను నా దివ్యదేహం ఎన్నడూ నశింపదైనను సకల జీవులకు ప్రభు అయిన ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతియుగమునందు అవతరించను. భగవద్గీత తరువాత శ్లోకంలో ఆ దేవదేవుడి పలికను, యథాయథాహి ధర్మస్ గ్లానిర్భవతి భారత అద్భుతానమధర్మస్ తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చటి ధర్మము హాని కలుగునో అధర్మం వృద్ధి చెందునో ఆ సమయము నేను అవతరించను. అనగా దేవదేవుడు జన్మరహితుడెన్నో రామాది అవతారములలో అతని ఆవిర్భావం ఎన్నడూ నిలిచిపోదు. అతని అవతారములు శాశ్వతములు నిత్యములు కనుక అట్టి అవతార కర్మలు కూడా నిత్యములై ఎన్నవి.
సాధారణ జీవుడు బలవంతముగా ఒక దేహమును అంగీకరించవలసి వచ్చినట్లుగా భగవంతుడికి కర్మానుసారము అవతారం గ్రహింపవలసిన అవసరం ఉండదు. అతని దేహము కర్మలు త్రిగుణ దూరములు కనుక దివ్యములని తెలియబడినవి. అటువంటి లీలలు ఆ దేవదేవుడు దివ్యానందము కొరకై ఉన్నవి. ఇచ్చట అపరిగణ్య ధామ్నే అను పదం ప్రధానమైనది. అనగా ఈ వివిధ భగవద్వతారములకు పరిమితియే లేదు, అవన్నీ సత్యానంద పూర్ణములు. హరే కృష్ణ. ఉన్నానండి, చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 9వ శ్లోకము. పురుష శ్రేష్ట పరమధాత నిజముగా శ్రేయస్కారములగు వ్యక్తులు ఈ రూపమును వేద తంత్రానుసారము అర్చించరు. దేవ, నీ యందు మేము ముల్లోకములను గాంజగలుగుదము. భాష్యము. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి అని వైదిక మంత్రము తెలుపుచున్నది. భక్తుడు భగవాన్ని ధ్యానమును గాంచినప్పుడు లేదా ముఖాముఖి గాంచినప్పుడు విశ్వమునందలి సమస్తమును ఎరుగుగలుగును. నిజమునకు అతనికి తెలియనిది ఏదేనూ ఉండదు. దేవదేవుని గాంచిన భక్తుడు ఈ భౌతిక జగత్తునందలి సమస్తము ప్రకటము కాగలదు. కనుకనే భగవద్గీత ఇట్లు ఉపదేశించినది. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాని నత్తత్వ దర్శినః. గురువు దరిచేరి సత్యం నెరుగుటకు యత్నిము. వినయంతో ప్రశ్నలు వేసి సేవను గురుచుము. ఆత్మదర్శులు తత్వదర్శులము చేసిన వారు గురిచే వీరు నీకు జ్ఞానోపదేశం చేయగలరు. అట్టి ఆత్మానుభూతిని బడిసిన ప్రామాణికుల్లో బ్రహ్మదేవుడు ఒకడు. కనుక మనుజుడు బ్రహ్మ సాంప్రదాయమును స్వీకరించినప్పుడు దేవదేవుని సంపూర్ణంగా నెరుగగలడు. ఇచ్చట విశ్వమూర్తవు అను పదము సమస్తము భగవద్ రూపము నెలకొన్నదని సూచించుచున్నది. దేవదేవుని అర్చించగలిగిన వాడు సమస్తమును అతని ఎందు అతనిని సమస్తమునందు గాంచగలడు. 10వ శ్లోకం. పూర్ణ స్వతంత్రుడవును అగు దేవ, నీ జగత్తు నీ యందు ప్రకటితమై నీ యందు నిలిచి ఉండి చివరికి నీ యందే లయమును చెందును. మృత్తిక కుండను కారణ మృత్తిక కుండకు కారణయ్యే కుండ రూపమును నిలిచి అది పగిలినప్పుడు చివరకు పూర్వ రూపమునే బడిసినట్లు నీవే సమస్తమునకు ఆది మధ్యాంతములై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 11వ శ్లోకము. ఓ పరమపురుష, పూర్ణ స్వతంత్రుడవగు నీవు అన్యాశ్రయమును గ్రహింపవు. స్వమాయచే నీవు ఈ విశ్వమును సృజించి దీని యందు ప్రవేశింతువు. కృష్ణ భక్తి భావన యందు అగ్రసరులైన వారు ప్రామాణిక శాస్త్ర జ్ఞానమును పూర్ణముగా కలిగిన వారు. భక్తి యోగాభ్యాసముచే సమస్త కల్మషము నశించిన వారు నైనా మహాత్ములు నీవు గుణపరిణామమునందు ఉన్నప్పటికీ ఆ గుణములచే అంటబడని నిర్మల మనస్సుతో గాంచగలరు. భాష్యము. శ్రీ భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికిన. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టింపబడుచు లయము నొందుచున్నది. దేవదేవుడు నిర్దేశమున సిగిన కారణమున ప్రకృతి ఈ జగత్తును సృజించి పోషించి లయింపజేయును. ఆ దేవదేవుడే గర్భోదక శాయి విష్ణువు రూపమున విశ్వమునందు ప్రవేశించినను భౌతిక గుణములచే అంటబడడు. ఈ భౌతిక జగత్తును సృజించడి మాయను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మమ మాయా అని వర్ణించి ఉన్నాడు. అది అతని పూర్ణమగు ఆధీనముననే పనిచేయును. వేదజ్ఞాన పారంగతులు కృష్ణ భక్తి యందు మిగిలిన పురోగమించిన వారులే ఈ యథార్థమును అనుభూతమనర్చుకొనగలరు. 12వ శ్లోకము. దారు నుండి అగ్నిని, ఆవు పొదుగు నుండి క్షీరమును, నేల నుండి ధాన్యమును, జలమును వృత్తి యత్నముచే జీవికను పొందినట్లుగా భక్తి యోగాభ్యాసముచే మనుషుడు ఈ భౌతిక జగత్తునందు నీ అనుగ్రహమును పడేయగలడు, నిన్ను చేరగలడు. పుణ్యాత్ములు ఈ విషయమును ధృవపరచి ఉన్నారు. భాష్యము. దేవదేవుడు నిర్గుణుడు. ఈ భౌతిక జగత్తునందు కానరాని వాడునైనను ఈ జగత్తంతయు అతని చేతనే వ్యాప్తమై ఉన్నది. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది.
ఈ జగత్ ఈ భౌతిక జగత్తు భగవంతుని భౌతిక శక్తి విస్తారమే అయి ఉన్నది. అది అతనినే ఆశ్రయించి ఉన్నది. అయినను అతడు ఇచ్చట కానబడు కానీ కానబడడు. కానీ భక్తుడు మాత్రము భక్తి యోగము ద్వారా భగవాను గాంచగలడు. కడచిన జన్మలలో భక్తి యోగమును కొనసాగించనిదే ఎవ్వడును ప్రస్తుత జన్మమున ఇప్పుడు భక్తిని ఆరంభింపడు. పైగా మనుషుడు భక్తిని గురుకృష్ణుల కరుణతోనే ఆరంభింపగలడు. గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ అనగా గురుదేవుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క కరుణ చేతనే భక్తి లతా బీజము లభ్యమగును. కేవలం భక్తి ద్వారానే మనుషుడు హరే కృష్ణ ప్రభు. గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ అనగా గురుదేవుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క కరుణ చేతనే భక్తి లత బీజము లభ్యమగును. సో భక్తిలో వెళ్ళాలన్నా సరే మళ్ళీ వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి ఇది ఉండాలి బేసికలీ. రైట్ హరే కృష్ణ. రామేశ్వర ప్రభు లేనిట్టున్నారు, అక్క చదువుతారట. హరే కృష్ణ. కేవలము భక్తి ద్వారానే మనుజుడు భగవద్ అనుగ్రహమును బడసి ఆ దేవదేవుని ముఖాముఖి గాంచగలడు. ప్రేమాంజనచ్యురిత భక్తి విలోచనైన తంతః సదైవ హృదయేషు విలోకయంతి కర్మ జ్ఞాన యోగాది ఇతర విధానముల చే ఎవ్వడును భగవంతుని గాంచజాలడు. కనుక గురుదేవుని నిర్దేశమున మనుజుడు భక్తి యోగమును శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం కొనసాగింపవలను. అప్పుడు అతడు భగవంతుడు అగోచరుడైనప్పటికీ ఈ భౌతిక జగత్తునందే ఆ దేవదేవుని దర్శింపగలడు. ఈ సత్యము భగవద్గీత భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాత్మ తత్వతః భగవద్గీత యందు శ్రీమద్ భాగవతం నందు ధృవపరువబడినది. కనుక భగవానుడు లౌకికులకు అగోచరుడు అగ్రాహ్యుడైనను భక్తి యోగం చే మంజుడు అతని అనుగ్రహమును బడగలడు. ఈ శ్లోకమున భక్తి యోగాభ్యాసము పలు సాధారణము కర్మలతో పోల్చబడినది. కాష్టమును మధించుట ద్వారా అగ్నిని, నేలను త్రవ్వుట ద్వారా ధాన్యమును, జలమును పాలపొదుగును పితుకుట ద్వారా క్షీరమును పొందవచ్చును. క్షీరము అమృతముతో పోల్చబడినది. అమృతము ద్వారా జీవుడు అమృతత్వమును బడయవచ్చును. కానీ కేవలము క్షీరపానము చేసినంత మాత్రమున ఎవ్వడును అమృతత్వమును పొందజాలకపోయినను అది ఆయువును వృద్ధి చేయగలదు. నవీన నాగరికత యందు మానవులు క్షీరమును ముఖ్యమైనదిగా భావింపరు. అందువలన వారు దీర్ఘకాలము జీవింపరు. ఈ యుగమున మానవులు 100 ఏళ్ళు బ్రతుకగలిగినను తగినంత క్షీరపానము చేయని కారణమున వారి ఆయువు తగ్గిపోయినది. కలియుగ లక్షణమే ఇది. ఈ కాలమున జనులు క్షీరపానము చేయుటకు బదులు జంతువును వధించి దాని మాంసమును భుజించట వలన మక్కువ చూపుదురు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు గోరక్షణను ఉపదేశించను. అనగా గోరక్షణము కావించి గోక్షీరమును గ్రహించి ఆ క్షీరముతో పలు రకములకు ఆహార పదార్థములను తయారు చేయవలను. మనుజుడు తగినంత క్షీరపానము కావించి ఆయువును వృద్ధి కాంచుకొనవచ్చును. దాని వలన బుద్ధి వికసించగా భక్తి యోగమును పురోగమించి చివరకు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును బడయవచ్చును. భూమిని త్రవ్వి ధాన్యమును జలమును పొందుట ఎంత అవసరమో గోరక్షణమును కావించి అమృతతుల్యమైన క్షీరమును పొందుట కూడా అంతే అవసరము. ఇది చదివినమ్మా, ముందుకెళ్దాం అండి అక్క. సరే హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ కాలమున జనులు సుఖమైన జీవనమును బడయుటకు కర్మాగారముల వైపునకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ జీవిత లక్ష్యమైన భగవద్ధామ ప్రాప్తిని కలుగు చేసి వ్యక్తిగత సేవను నిర్వహించుటకు మాత్రము వారు నిరాకరించారు. కనుకనే నతే విధు స్వార్థగతి విష్ణు దురాశయా ఏ బహిరర్ధ మానిన అని చెప్పబడింది. ఆధ్యాత్మిక విద్య లేనిటి జనులు జీవిత చరమ లక్ష్యము భగవద్ధామకు విడలుటి అని ఎరుగరు. అట్టి జీవిత లక్ష్యమును మరిచి వారు కష్టించి పనిచేయచ్చు నిరాశకు రోనవుచుందరు. మోఘాస మోహ కర్మాణు మోహ జ్ఞాన విచేత సహా నామమాత్ర వయస్సులు అనగా పారిశ్రామికవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు పెద్ద పెద్ద కర్మాగారములు నిర్మించుచున్నారే గాని
ధాన్యోత్పత్తి క్షీరమును అభిరుచిని కనపరచట్లేదు. కానీ ఇక్కడ సూచితమైనట్లు నీటి కొరకు త్రవ్వుట ద్వారా ఎడారి ఎందైనను ధాన్యము పండించవచ్చును. ధాన్యము కూరగాయలు పుష్కలముగా పండినప్పుడు గోరక్షణము చక్కగా వనరింపవచ్చు. గోరక్షణము ద్వారా మనకు పుష్కలముగా క్షీరము లభింపగలదు. అట్టి క్షీరమును ధాన్యముతోనూ కాయగూరలతోనూ కలిపి వందల కొలది రుచికరమైన ఆహార పదార్థము తయారు చేయవచ్చు. వాటిని మనం ఆనందంతో భుజించు కర్మాగారముల నుండి నిరుద్యోగము నుండి బయటపడవచ్చు. పాపరహితులుగానైనా భక్తియోగము వైపునకు ఆకర్షిత మొగుటకు వ్యవసాయము గోరక్షణమే చక్కని మార్గము. పాపాత్ములు భక్తియోగము పట్ల ఆకర్షితులు కారు. దీనిని గురించి భగవద్గీత 7:28 నుండి ఇట్లు చెప్పబడింది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం ఏ ద్వంద్వ మోహ నిర్ముక్త వచంతే మాం దృఢవృత. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకార్యములను చేయుచు పాపములను నశింపచేసుకున్న మనుషులు ద్వంద్వ మోహముల నుండి సంపూర్ణముగా విడిపడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నిమగ్నమగుదురు. కలియుగములందు అధిక శాతము జన్మలు పాపాత్ములు అల్పాయువు కలవారు మందభాగ్యులు కలత చెందిన వారు అయి ఉండరు. మంద సుమంద మతయో మందభాగ్య విపద్రుత. అటువంటి వారులకు శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు బోధించిరే. హరే నామైన కేవలం కలవు నాస్తేయో గతిరన్యథ. ఈ కలహ కపటం యుగములో ముక్తికి హరినామ సంకీర్తన ఒకటే సాధనం. దానికి వేరొక మార్గం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాతమాత చోదరమ్మ. హరే కృష్ణ. 13వ శ్లోకం. దావాగ్నిచే పీడితములైన ఏనుగులు గంగాజలము లభించినంతట మహతానందమును బడయగలవు. అదే విధముగా ఓ పద్మనాభ, ఇప్పుడు నీ దర్శనమును బడిసి మేము దివ్య సుఖభాగులమైతిని. చిరకాలము నుండి నిన్ను చూడగోరియున్న మేము నీ దర్శనముచే జీవిత చర్మలక్ష్యమును సాధించింది. భాష్యం: భక్తులు సదా భగవంతుని ముఖాముఖి గాంజగోరియుందు, కానీ భగవంతుడు తమ ఎదుట ప్రత్యక్షము కాగలనని వారు పట్టుబట్టరు. అట్టి కోరిక భక్తికి విరుద్ధమైనదని విశుద్ధ భక్తుడు భావించు. దీనిని గూర్చిన ఉపదేశమును శ్రీ చైతన్య మహాప్రభు తమ శిష్టాష్టకం నందు అదర్శనాత్ మర్మహతాం కరోతువా అని తెలియజేసింది. భక్తుడు సదా భగవంతుడి ముఖాముఖి కాంచగోరినను జన్మ జన్మాంతరములు భగవద్ దర్శనము లభింపక భగ్న హృదయుడైనప్పటికీ తన ఎదుట ప్రత్యక్షము కమ్మని ఆ దేవదేవుని అడుగడు. విశుద్ధ భక్తి యొక్క చిహ్నమిదియే. కనుకనే ఈ శ్లోకమునందు అతి చిరేప్సితార్థం అని పదప్రయోగము జరిగినది. అనగా భగవద్ దర్శనమే భక్తుని చిరకాల వాంచ అని అర్థం. భగవంతుడు తన ఇచ్చానుసారము ఎదుట ప్రత్యక్షమైనచో భక్తుడు బుధమందుడు. భగవానుని స్వయముగా గాంచినప్పుడు భక్తద్రువుడు అట్లే మిగులు ప్రసన్నుడయ్యను. దేవదేవుని గాంచినప్పుడు అతడు ఎటువంటి వరదానమును కోరలేదు. భగవద్ దర్శనముతో అతడెందు సంతృప్తుడయ్యనగా ఇక ఎట్టి వరమును కోర నిశ్చయించలేదు. స్వామిని కృతార్థోస్మి వరం నా యాచే. విశుద్ధ భక్తుడు భగవాను చూడ సమర్థుడైనను లేదా అసమర్థుడైనను భగవత్ సేవలోనే నిరంతరము నెలకొను. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ప్రసన్నుడై ముఖాముఖి గాంచగలుగునట్లు తనకు దర్శన మసుగుననడి ఆశతో అతడు భక్తియుత సేవా తత్పరుడై ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. సరదా మాతాజీ. హరే కృష్ణ. దేవా, లోకపాలకుల మగు మేము నీ పాద పద్మముల చెంతకు అరుదెంచితిమి. ఏ ప్రయోజనము కొరకై మేము వచ్చితిమో దానిని నెరవేర్చుము. అంతర్బాహ్యములలో సమస్తమునకు సాక్షిమైన నీకు తెలియనిది లేదు, కనుక నీకేదేని తెలియజేయుట అనవసరమే అగును. భాష్యము: క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత 13వ అధ్యాయము 3వ శ్లోకము యందు తెలుపబడినది. జీవాత్మలు తమ దేహములకే యజమానులై ఉన్నారు, కానీ దేవదేవుడు సమస్త దేహములకు యజమాని. ప్రతి దేహమునకు అతడు సాక్షి కనుక అతనికి తెలియనిది లేదు. మనకేది అవసరమో అతడు ఎరుగును. కనుక గురుదేవుని నిర్దేశమున్న భక్తి యోగమును శ్రద్ధతో ఉనరించుటయే మన కర్తవ్యము. అప్పుడు భక్తి యోగ నిర్వహణకు మనకేది అవసరమో దానిని కృష్ణుడే కరుణతో ఒసగలడు. కృష్ణ చైతన్యోద్యమమునందు మనము కేవలము
గురు కృష్ణుల ఆజ్ఞలనే నెరవేర్చవలసి ఉండను. అంతటా మనము అడగకుండగానే సమస్త అవసరములను శ్రీకృష్ణుడు తీర్చగలడు. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా శాస్త్రి చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మీరేం చదవండి సార్. చదువుతానండి. 15వ అధ్యాయం 15వ శ్లోకం. నేను బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు, దక్షిణాది ప్రజాపతులను మూలాగ్ని వంటి నీచే ప్రకాశితమైనట్టి స్ఫులింగముల వంటి వారము, నీ అందరి కణములను వంటి వారము. మేము మా శ్రేయస్సుని ఎట్లు తెలుసుకొనగలము? కనుక ఓ దేవ, బ్రాహ్మణులకు దేవతలకు ఉపయుక్తము రక్షణ సాధనను తెలియజేస్తున్నాము. భాష్యం: ఈ శ్లోకమందు ద్విజదేవ మంత్రం మనస్త్రం అను పదము ప్రధానమైనది. మంత్రం అనగా ఈ భౌత జగత్తు నుండి మనుజుని రక్షించుచున్నది అని అర్థం. కేవలము ద్విజులు బ్రాహ్మణులు, దేవతలే భగవద్ఉపదేశముచే భవనము నుండి బయటపడగలరు. భగవంతుడు ఏది ఏ పలికినను అది మంత్రమే. మానసిక కల్పమున నుండి బద్ధజీవుని ఉద్ధరించడకు అది అత్యంత ఉపయుక్తమైనది. బద్ధజీవులందరూ జీవన సంఘర్షణలోనే నిలిచి యుద్ధుడు. మన సష్టానీంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అట్టి సంఘర్షణ నుండి బయటపడే సర్వోత్తమ లాభం. కానీ భగవంతు నుండి మంత్రం పడినదే అట్టి ముక్తి అసాధ్యం. మొట్టమొదటి మంత్రం గాయత్రి మంత్రమే. కనుక పవిత్రుడై బ్రాహ్మణునిగా అనుగుటకు యోగ్యతను పడిచినంతట మనుజుని గాయత్రీ మంత్రము వసగబడును. కేవలము గాయత్రీ మంత్రం వచ్చారనే మనుజుని ముక్తిని పొందగలరు. కానీ గాయత్రీ మంత్రం కేవలం బ్రాహ్మణులకు దేవతలకే ఉపయుక్తమైనది. కలిగి ఉన్నందు మనం అందరము అత్యంత ప్రమాదకర పరిస్థితిలో నెలకొని ఉన్నాము. ఈ యుగ ప్రమాదముల నుండి రక్షణ పడేటకు మనకు ఉపయుక్తముల మంత్రము ఎంతో అవసరమైనది. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమున అవిధించి హరే కృష్ణ మహామంత్రము వసగిన్నాడు. హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవు నాస్త్యేన కలవు నాస్త్యేన నాస్త్యేన గతి నన్యద. ఈ కలహపూరిత కపట యుగములో ముక్తి హరినామ సంకీర్తన ఒకటియే సాధనము. దానికి వేరొక మార్గం లేదు. శిక్షాష్టమునందు శ్రీ చైతన్య ప్రభు పరం జీతి శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తన జయము 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 అని పరిగి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి అనే మహామంత్రము భగవాన్ స్వయంగా కీర్తించి మనం ఉదాహరణగా వసనగినాను. భవబంధం నుండి బయటపడకు మనం ఎటువంటి సాధనము తయారు చేయాలి? బ్రహ్మ రుద్రాది దేవతలు, దక్షాది ప్రజాపతులు కూడా మహాగ్నిని బోలిన భగవంతుని సన్నిధిలో నిప్పురవ్వల వలె ఉన్నారని ఇక్కడ చెప్పబడింది. అగ్నితో జతకూడి ఉన్నప్పుడే స్ఫులింగమును సుందరముగా గోచరము. అదే విధముగా మనము సదా భగవంతుని సాంగత్యంలో నిలిచి సేవానురుత్తులమై ఉండగలం. అప్పుడు మనము ఎల్లప్పుడూ దేదీప్యమానముగా వెలుగొందగలం. ప్రత్యేక సేవ నుండి వైదొరిగినంతని మనము మన తేజము కాంతి నశింపగలదు లేదా కొంత తడు వరకు నిలిచిపోగలదు. జీవులందరూ మూలాగ్ని వంటి భగవాన్ని ఎందు పులింగములు వంటి వారు. అట్టి మనము భవసాగరమును పులిగినప్పుడు దేవదేవుడు వసగిన మంత్రము స్వీకరించవలసి ఉండను. శ్రీ చైతన్య మహాప్రభు అట్టి మంత్రమును వసగిరి. ఈ మహామంత్రం కీర్తించి మనం భవాల్లో భవక్లేశం నుండి బయటపడగలం. హరే కృష్ణ ప్రభు. చదువుతారా ప్రభు? చదువుతున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా బ్రహ్మాది దేవతలు ప్రార్థించినంతటా భగవానుడు వారు ఏ ప్రయోజనము నాకై వచ్చిరో దాన్ని నెరిగి ముకుళిత హస్తులయ్యున్న వారితో మేఘ గంభీర స్వరమున సమాధానం వసగింది. 17వ అధ్యాయం. సురపతియగు దేవదేవుడు తానే స్వయముగా దేవతల కార్యములనన్నిటినీ చేయ సమర్థుడయ్యును. సముద్రమందన లీలను చేయగోరిన వాడే ఇట్లు పలికెను. 18వ అధ్యాయం.
భగవానుడు పలికెను, బ్రహ్మదేవ సంభు దేవతలారా, నేను పలుకనున్నది మీకు శుభమును కలుగజేయును, కనుక మీరందరూ దీనిని శ్రద్ధతో ఆలకింపుడు. 19వ అధ్యాయం. ఈ శ్లోకమునందలి కాలేన అను పదమునకు కావ్యేన అను పాఠ్యాంతం ఉన్నది. కాలేన అను పదమునకు కాలానుగ్రహముచే ఎనియు, కావ్యేన అను పదమునకు శుక్రాచార్యుని అనుగ్రహంచే ఎనియు అని అర్థము. శుక్రాచార్యుడు దైత్యుల గురువు, దానవులు అసురులు రెండు విధులముగా అనుగ్రహమును బడిసి ఉండిరి, కనుక కొంతకాలం వరకు అనగా దానవులకు కాలము అనుకూలముగా ఉన్నంత వరకు వారితో సంధి చేసుకోమని భగవానుడు దేవతలను ఉపదేశించను. శ్లోకం మీనింగ్ వదిలేసినట్టున్నారమ్మా. సమృద్ధి కలిగినంత వరకు మీరు కాలం అనుకూలముగా ఉన్న దానవులతో అసురులతో సంధి చేసుకుని అన్నది శ్లోకం మీనింగ్. మీరు భాషించగలరు. సరే, ముందుకెళ్దామమ్మా. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ముందుకు వెళ్ళిపోదాం. 20వ శ్లోకం నుంచి. దేవతలారా, స్వీ ప్రయోజనం నెరవేర్చుకున్నది ఎంత ముఖ్యమనగా మనుజుడు తన శత్రువులు. అదే అదే ఓకే. దేవతలారా, స్వీయ ప్రయోజనము నెరవేర్చుకున్నది ఎంత ముఖ్యమనగా మనుజుడు తన శత్రువులతోనైనను సంధి చేసుకునవలసి ఉంది. తన హితము కొరకు అతడు సర్పమూషిక న్యాయమును అనుసరించి వర్తించవలెను. శ్రీల ప్రభుపాద గారి భాష హరే కృష్ణ. అనగా ఒకసారి పాము ఎలుకతో ఒక బుట్టలో పట్టుబడిట తటస్థించింది. సర్పమునకు ఎలుక ఆహారము కనుక ఆ పరిస్థితి దానికి మహద్ అవకాశం ఉంటుంది. కానీ ఆ రెండును బుట్టలో పడి ఉన్నందున పాము ఎలుకను తిన్నప్పటికీ బయటపడే అవకాశము మాత్రము దానికి లేకున్నది. అందువలన పాము ఎలుకతో సంధి చేసుకున్నదని ఆ సంధి ప్రకారము ఎలుక బుట్టకు కన్నము చేయగా రెండు దాని ద్వారా తప్పించుకుని వచ్చింది. ఎలుక బుట్టకు కన్నము చేసిన తరువాత దానిని తిని ఆ కన్నము ద్వారా తప్పించుకుంటే పాము యొక్క పన్నాగమై ఉండదు. ఇదియే సర్పమూషిక న్యాయం అని పిలువబడును. 21. మృత్యువు ఆసన్నమైన వాడు దేనిని త్రాగి అమృతత్వము బడేనో అట్టి అమృతమును ఉత్పన్నము కావించుటకు వెంటనే ప్రయత్నింపుడు. 22-23. దేవతలారా, క్షీరసాగరమున నానా రకముల తృణములను లతలను ఔషధులను పడవేయుడు. నా సహాయమున మన మంద్రాచలమును కవ్వముగాను వాసుకుని త్రాడుగను చేసి అనన్య చిత్తముతో సముద్ర మందనము కావింపు. ఆ విధముగా దానవులకు శ్రమ లభింపగా మీకు నిజమైన ఫలితము అనగా సముద్రం నుండి ఉత్పన్నమైన అమృతము లభించగలదు. శ్రీల ప్రభుపాద గారి భాష్యం. నానా రకములకు ఔషధులను గుల్మములను తృణములను లతలను క్షీరసాగరమును వేసి మదించినచో వెన్నను చెరికినట్లు వనస్పతులు ఔషధులు మూలతత్వము క్షీరంతో కలిసి అమృతం ఉత్పన్నమైనట్లుగా గోచరించున్నది. హరే కృష్ణ. 24 చదువుతామా? చదువుతున్నానమ్మా. హరే కృష్ణ. 24వ శ్లోకం. దేవతలారా, ఓర్పును శాంతిని కలిగి ఉన్నప్పుడు దేనినైనను చేయవచ్చును, కానీ క్రోధము చేయ కలవరపడినచో లక్ష్యము నెరవేరదు. కనుక దానవులు ఏది అడిగినప్పటికీ వారి ప్రస్తావనమును మీరు అంగీకరింపుడు. 25. కాలకోట విషము క్షీరసాగరము నుండి ఉత్పన్నము కాగలదు, కానీ దానికి మీరు భయపడవలదు. సాగరము నుండి అనేకములగు వస్తువులు ఉత్పన్నమైనప్పుడు వాటి కొరకు మీరు ఆశపడరాదు, వాటిని పొందవలెనని లోభము చూపరాదు, అట్లే క్రోధమును కూడా కనపరచరాదు. భాష్యము. మంతన కార్యము వలన క్షీరసాగరము నుండి విషము, విలువైన మణులు, అమృతము, పలువురు సుందరీమణులు ఉత్పన్నము కానున్నట్లు గోచరించుచున్నది. కానీ మణుల కొరకు సుందరీమణుల కొరకు ఆశపడక అమృతము కొరకు ఓపికగా వేచి ఉండమని దేవతలకు ఉపదేశించబడినది. అమృతమును పొందుటయే నిజమైన ప్రయోజనము. 26 చదవనామ్మా. 26. సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షన్ మహారాజా, పరమ స్వతంత్రుడు పూర్ణ పురుషోత్తముడు నగు భగవానుడు దేవతలకు ఆ రీతి ఉపదేశించిన పిమ్మట అంతర్హితుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. 27వ శ్లోకం.
పిమ్మట బ్రహ్మరుద్రాదులు భగవంతునికి నమస్కరించి తమ నెలవులకు వెడలేరు. అంతట దేవతలందరూ బలిచక్రవర్తి చెంతకు చనిరి. 28. దైత్యరాజకు బలిచక్రవర్తి ఎప్పుడు సంధి చేసుకునవలెను, ఎప్పుడు యుద్ధము చేయవలెను చక్కగా నెరిగినవాడు. దేవతలను గాంచి తన సేనానాయకులు కలవరపడిన వారై వారిని చంప నిర్జుక్తులైనప్పటికీ స్వరగణమున యుద్ధ ప్రయత్నము లేకపోవటను గాంచిన వాడై అతడు తన వారిని నిరోధించెను. భాష్యము: గృహే శత్రుమపి ప్రాప్తం విశ్వస్తం అకుతో భయం అన్నది వైదిక మర్యాద. ఒకడు తన విరోధి ఇంటికి వెళ్ళినప్పుడు ఇరుపక్షముల వారును తమ నడుమనున్న వైరమును మరచిపో రీతిలో అతనికి స్వాగతము పలుకవలెను. సంధియత్నము చేయటలోనూ యుద్ధం ఆచరించుటలోనూ బలిచక్రవర్తి నేర్పరియే. అందువలన అతడు తన సేనానుల కలవరమునకు గురి అయినను దేవతలను చక్కగా ఆహ్వానించను. కురు పాండవుల నడుమ యుద్ధము జరిగిన సమయమునను ఇట్టి వ్యవహారములు జరిగి ఉండెను. పగటి సమయమున తమ పూర్తి బలమును ఉపయోగించి పోరాడిన కురు పాండవులు రాత్రి సమయమున ఒకరికి ఒకరి యుద్ధ శిబిరమునకు ఇంకొకరు మిత్రులలే వెడలి చక్కని మర్యాద బడసిడివారు. అటువంటి మైత్రీపూర్వక సమావేశములలో తన శత్రువు అడిగిన దేనినైనను వీరులు వసుకచుండెడివారు. ఆ పద్ధతి అట్లుండెడిది. 29. దేవతలు విరోచన సుతుడగు బలిచక్రవర్తిని సమీపించి చెంతనే ఆసీనులైరి. దైత్యరాజు అసురసేనా నాయకులచే రక్షితుడును సమస్త లోకములను జయించి పరమ ఐశ్వర్యశాలీయునునై ఉండెను. 30. పరమ బుద్ధిమంతుడగు దేవరాజు ఇంద్రుడు మృదువాక్కులతో బలిచక్రవర్తిని ప్రసన్నుని కావించిన పిదప విష్ణు భగవాను నుండి తెలుసుకొనిన సమస్త విషయములను వినమ్రముగా ప్రస్తావించను. హరే కృష్ణ. హరే కృష్ణ. 31. శ్లోకం. ఇంద్రుని ప్రతిపాదనను బలిచక్రవర్తి అరిష్టినేమి సంబరాది అతని అనుయాయులు త్రిపురవాసులందరూ వెంటనే సమ్మతించిరి. భాష్యము: రాజనీతి మంత్రాంగము మోస ప్రవృత్తియే కాక ఈ ప్రపంచములో వ్యక్తిగత సాంఘిక వ్యవహారములో రెండు పక్షముల నడుమ జరిగేది సమస్తము ఉన్నత లోకములో కూడా ఉన్నట్లు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. దేవతలు అమృతోత్పాదన ప్రస్తావనలతో బలిచక్రవర్తి చెంతకు వెడలినప్పుడు అసురులు వెంటనే అంగీకరించిరి. దేవతలు బలహీనులు కనుక అమృతోత్పాదనము జరిగినంతనే దానిని వారి నుండి చేజిక్కించుకొని తాము ఉపయోగించుకొనవచ్చునని అసురులు తలచిరి. వాస్తవమునకు దేవతలు కూడా ఇటువంటి అభిప్రాయమునే కలిగి ఉన్నారు. కానీ ఒకే ఒక భేదమేమనగా దేవతలు భక్తులు కనుక విష్ణు భగవానుడు వారి పక్షమున ఉన్నాడు. అసురులు ఆ దేవదేవుని పట్టించుకొనలేదు. విశ్వమందంతటను రెండు పక్షములున్నవి. ఒకటి విష్ణు పక్షము కాగా రెండవది భగవద్ రహిత పక్షం. హలో, వాయిస్ రావటం లేదు ప్రభుజీ. కట్ అయిపోయిందమ్మా. ఒకటి విష్ణు పక్షము కాగా రెండవది భగవద్రహిత పక్షము. భగవద్రహిత పక్షం ఎన్నడను సుఖవంతము కానీ విజయవంతము కానీ కాజాలం అని భగవత్ సహిత పక్షము సదా సుఖవంతము విజయవంతమై ఉండను. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. కృష్ణ. 32. శ్లోకం. శత్రునాశక పరీక్షిత్ మహారాజా పిమ్మట దేవదానవులు తాత్కాలిక సంధి చేసుకుని ఇంద్రుని ప్రతిపాదించినట్లుగా అమృతోత్పాదనకై తీవ్రమగు యత్నము చేరంభించిరి. భాష్యము: ఈ శ్లోకమునందు సంవిధం అను పదము ప్రధానమైనది. దేవదానవులు యుద్ధమును కొంతకాలము వరకైనను నిలిపివేయుటకు అంగీకరించిన వారై అమృత ఉత్పాదనమునకు యత్నించిరి. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇట్లు పలికిరి. సంవిత్ అను పదమును యుద్ధమునందు వాగ్దానము చేయుట సంతృప్తి పరచుటకు సంబోధించుటకు క్రియా ద్వారా సంకేతము జ్ఞానము అనేది నానా అర్థములు వచ్చినట్లుగా వాడవచ్చును. 33. అనంతరము అమిత శక్తి సంపన్నులు
దీర్ఘములు పుష్టియుతములైన బాహువులు కలిగిన వారు వారగు వారును నగు దేవత దేవదానములు గొప్ప బలముతో మందర పర్వతమును పెళ్ళగించి పెద్ద పెద్దగా అరుచుచు క్షీరసాగము చెంతకు వణిపోయేది. 34. ఆ మహాపర్వతమును బహుదూరము నుండి మోయుటి వలన ఇంద్రుడు బలి మున్నగు దేవదానవులు మిగుల అలసిన వారై దానిని ఇక ఎత్తమాత్రము మోయజాలక మార్గ మధ్యముననే విడిచిపెట్టిరి. 35. అమిత భారము కలిగిన స్వర్ణమయ మందర పర్వతము కింద పడి పలువురు దేవదానవులు చూర్ణము కావించినది. భాష్యము బంగారము రాయి కన్నను బరువైనది. మందర పర్వతము స్వర్ణమయమైనందున సాధారణ పర్వతము కన్నను అమిత భారము కలిగినదై ఉండెను. అందువలన దేవదానవులు దానిని క్షీరసాగరము చెంతకు మోయజాలకపోయేది. 36. దేవదానవులు ఆ రీతిగా భంగపడి భగ్న హృదయులై వారి బాహులు ఊరువులు స్కందములు విరిగిపోయినవి. సమస్తము నెరిగిన భగవానుడు అప్పుడు గరుడ వాహనారుడై అచ్చట ప్రత్యక్షమైన. హరే కృష్ణ. చదువుతున్నారండి. కృష్ణ ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు. అనుపమ మాతాజీ ఉన్నారా, చదువుతారమ్మా. హరే కృష్ణ. 37. పర్వతము క్రింద పడుట వలన పలువురు దేవదానములు చూర్ణమకతను కాంచిన దేవదేవుడు తన దృష్టి సారించి వారిని బ్రతికించును. ఆ విధముగా వారందరూ దుఃఖ విముక్తులైరు. వారి దేహములపై గాయములైనను లేకుండను. 38. భగవానుడు ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా ఎత్తి గరుడునపై నుంచి తానును అధిరోహించి దేవదానవ పరివృత్తుడై క్షీర సాగరమునకు విడలేదు. భాష్యము సర్వాధికుడైన భగవానుని సర్వశక్తి మత్వమునకు ఇచ్చిన నిదర్శనము లభించుచున్నది. దేవతలు దానవులను జీవులు రెండు రకములుగా ఉన్నారు. దేవదేవుడు వారిరువురు కన్నను ఉన్నతుడు. సృష్టి ఆర్దృచికముగా జరిగినదనడి వాదములు దానవులు విశ్వసించగా సృష్టి కార్యము భగవంతుని ద్వారానే వసగూడినదని దేవతలు విశ్వసించారు. భగవంతుడు తన ఒక్క చేతితోనే మందర పర్వతమును దేవదానవులను గరుడునిపై నుంచి క్షీరసాగరము చెంతకు తెచ్చుటను బట్టి అతని సర్వశక్తిమత్వము ఇచ్చట నిరూపితము అవుచున్నది. దేవతలు భక్తులు ఈ సంఘటనను యథాతథముగా అంగీకరించరు. భగవంతుడు ఎంతటి భారమైన దానినైనను అవలీలగా మోయగలడని వారు ఎరిగి ఉందరు. కానీ దానవుడు ఈ సంఘటనను విన్నప్పుడు ఏదో పౌరాణిక విషయమని కొట్టివేయడు. దేవతలతో పాటు తమను కూడా భగవంతుడు తీసుకుని వెళ్ళినను వారు దైవిని విశ్వసింపారు. కానీ సర్వశక్తి సంపన్నుడైన విష్ణు భగవానుడికి పర్వతమును ఎక్కడ కష్టకార్యమా? వేల కొనిది మందర పర్వతములను కలిగినట్టు అసంఖ్యాలోకములను అంతరిక్షమును తెలియాడినట్లు చేయగలిగిన అతడు ఆ పర్వతములలో ఒకదానిని తన చేతితో మోయలేడా? కనుక ఇది పౌరాణికము కానే కాదు. కానీ ఆస్తికులకు నాస్తికులకు భేదమేమనగా భక్తులు వేద వాంగ్మయమును పేర్కొనబడిన సంఘటనలను సత్యమైనదిగా అంగీకరించరు. కానీ దానవులు వాటిని పౌరాణికములని పలుకుచూ కొట్టివేయుదురు. విశ్వములో జరిగిన సంఘటనలు దానవులు యాదృచ్ఛికముగా జరుగునట్టునవి వివరింపగోరగా దేవతలు భక్తులు దేనిని కూడా యాదృచ్ఛికమని భావింపరు. పైగా ప్రతీదియు భగవంతుని ఏర్పాటుని వారు ఎరిగి ఉందరు. దేవదానవులకు భేదం ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. 39. శ్లోకం. పిమ్మట పక్షిరాజగు గరుత్మంతుడు తన స్కందముపై నుండి మందర పర్వతమును సాగరము చెంత దింపి భగవదాజ్ఞ మేరకు ఆ ప్రాంతము నుండి వెడలిపోయెను. భాష్యము సముద్ర మంథనమునకు తాడుగా ఉపయోగపడనున్న వాసుకి గరుడిని సన్నిధిలో అచ్చటకు రాజాలదు కనుక ఆ ప్రదేశము నుండి వెడలిపోమ్మని పక్షిరాజుకు భగవానుడు ఆదేశించెను. విష్ణు భగవానుని వాహనమగు గరుత్మంతుడు శాకాహారి కాదు, సర్పములు దానిక ఆహారము. మహాసర్పమగు వాసుకి పక్షిరాజుకు గరుడునికి
సహజముగానే చక్కని ఆహారము కనుక కవ్వముగా ఉపయోగపడనున్న మంధర పర్వతములో మంధర పర్వతముతో సముద్ర మథనము కావించుటకు వాసుకుని తీసుకుని రావలసి ఉన్నదని గరుడుని విడలిపొమ్మని భగవానుడు పలికెను. ఆ దేవదేవుడు కావించిన అద్భుతమైన ఏర్పాట్లు ఇట్లున్నవి. ఏదీను యాదృచ్ఛికముగా జరగబోదు. మందర పర్వతమును పక్షి మూపుపై తెచ్చుకుని వచ్చి సరి అయిన స్థానములో నిలుపుట దేవదానవులలో ఎవరికైనా కష్టమే కావచ్చును. కానీ ఈ లీలలో చూపినట్లు భగవంతుడు ఏదైనా సుసాధ్యమే. పర్వతమును ఒక్క చేతితో ఎత్తుట దేవదేవునికి ఎంత మాత్రమో కష్టము కాలేదు. అట్లే దేవదానవులందరినీ గరుడు భగవద్ అనుగ్రహమున అవలీలగా మోయగలిగను. తన సర్వశక్తి మత్వము కారణమున శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడని తెలియబడును. అతడు కోరినచో దేనినైనను దూది కన్నను భారరహితముగా చేయగలడు. అట్లే బ్రహ్మాండము కన్నను భారయుతముగా మార్చగలడు. భగవంతుని కార్యకలాపములను విశ్వసింపవాని వారు ఇట్లు సమస్తము వసగూడను వివరింపజాలరు. యాదృచ్ఛికము వంటి పదప్రయోగము చేయుచు వారు నమ్మశక్యము కానట్టి ఊహాగానము చేయుచుందు. నిజమునకు ఏదుయును యాదృచ్ఛికము కాదు. ప్రతియును భగవంతుని చేతనే వనగూడుచున్నది. ఈ విషయమున ఆ దేవదేవుడే స్వయముగా భగవద్గీత ఎందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరిచి ఉన్నాడు. ఈ జగత్తులో వనగూడి కార్య కారణములన్నీను భగవంతుడు అధ్యక్షతలోనే జరుగుచుండు. కానీ భగవచ్చక్తిని తెలుసుకోలేని కారణమున దానవులు ఏదేని అద్భుత విషయము జరిగినప్పుడు అది యాదృచ్ఛికమని కలుతురు. శ్రీమద్ భాగవతం ఎన్నందరి దేవదానవులు సంధి ప్రకటించుట అను అష్టమ స్కంధములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. నెక్స్ట్ కి మొదలు పెట్టుకుందామా లేతే నెక్స్ట్ వీక్ మొదలు పెట్టుకుందామా? మొదలు పెట్టేసి ఆద్దాం ప్రభు. మొదలు పెట్టేసి ఆద్దామా? హరే కృష్ణ. నేను చదవనండి? చదువుతారండి మామయ్య గారు. చదవండి. చదువుతున్నాను. 7వ అధ్యాయము. పరమశివుడు విషపానము చేసి విశ్వమును రక్షించుట. 7వ అధ్యాయము యొక్క సారాంశము ఇట్లున్నది. దేవదేవుడు కూర్మావతారమును ధరించినవాడై సముద్ర గర్భమున కేగి తన వీపుపై మందర పర్వతమును మూయుట ఈ అధ్యాయమున వివరింపబడినది. సముద్ర మందనము వలన మొట్టమొదట కాలకూట విషము ఉత్పన్నమయ్యను. ఎల్లరూ ఆ విషము వలన భయభీతులైరి. కానీ శివుడు దానిని త్రాగి వారికి శాంతిని చేకూర్చెను. సముద్రమును చిలుకుట వలన అమృతము ఉత్పన్నమైనప్పుడు సమానముగా పంచుకొనవలెనన్నటి ఉత్పందముతో దేవదానవులు వాసుకుని కవ్వపు త్రాడుగా తెచ్చిరి. దేవదేవుని అద్భుతమగు ఏర్పాటు వలన దానవులు ఆ సర్పశిరమును పట్టుకొనగా దేవతలు తోకను పట్టుకునిరి. తరువాత వారు గొప్ప యత్నముతో సర్పమును రెండు దిక్కులలో లాగసాగిరి. కవ్వముగానైన మందర పర్వతము అమిత బరువు కలదియు నీటి యందు ఎటువంటి ఆధారము లేనిదియు నగుట వలన సముద్రమున మునిగిపోయెను. దాని వలన దేవదానవులు ఇరువురి పరాక్రమము నశించెను. అప్పుడు భగవానుడు కూర్మరూపమును దాల్చినవాడై తన వీపుపై మందర పర్వతమును ధరించెను. అనిచే మందన కార్యము తిరిగి ప్రారంభమయ్యను. దాని ఫలితముగా తొలుత అపారమగు విషము ఉత్పన్నమయ్యను. అప్పుడు ప్రజాపతులు తమను రక్షించువాని గానక తత్వపూర్ణమగు స్థుతులతో శివుని శరణుజొచ్చిరి. శివుడు అశుతోషుడనియూ పిలువబడును. భక్తుని ఎడ అతడు అమిత ప్రసన్నుడయ్యుండును. అందువలన అతడు సముద్ర మందనముచే ఉత్పన్నమైన విషమును త్రాగుటకు సులభముగా అంగీకరించెను. శివుడు విషపానము చేయుటకు అంగీకరించినప్పుడు అతని పత్నియగు దుర్గాదేవి భవాని ఎంత మాత్రమూ కలత చెందలేదు. శివుని సామర్థ్యము ఆమెకు తెలిసినది. నిజమునకు ఆమె ఆ విషయమున తన హర్షమును ప్రకటించెను. అప్పుడు శివుడు సర్వత్రా వ్యాపించుచున్న వినాశకరముగు విషమును దోసిలితో తీసుకుని త్రాగివేశెను. ఆ విషపానముచే అతని కంఠము నీలముగా నయ్యను. అతడు విషపానము చేయునప్పుడు ఆ విషము కొంత నేలపై చిందుట వలన ఈ ప్రపంచమున విషసర్పములు తేళ్ళు
విషౌషధులు ఇతర విషపూర్ణములైనవి తయారైనవి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రథమంటారా ప్రభు? నిన్న ఆపుదామా అనుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ తాపి ఋతుస్వాకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుంటాను. ఆపుదాం నాన్న, ఆపుదాం. కరెక్ట్ గా మొదలవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఈ సముద్రంలో ఇవన్నీ ఎందుకున్నాయి ప్రభుజీ? సముద్రంలో ఇవన్నీ ఎందుకున్నాయి? సముద్రంలో చిలికినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అదే అసలు అందులో ఎందుకున్నాయి అని అర్థం కాలేదు. లక్ష్మీదేవితో సహా సముద్ర సాగర మధుల నుంచి వస్తాయి. అదే సముద్రంలో అవన్నీ విడివిడిగా ఉన్నాయి అని ఊహించడానికి వీల్లేదు. అది చిలికిన తర్వాత అందులోంచి వస్తున్నాయి. చిలకాలన్న ఐడియా ఎందుకు వచ్చింది ప్రభుజీ? దేవుడు ఇచ్చాడు కాబట్టి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాను, చిలికితే అమృతం వస్తాది అని. అమృతం వస్తాదని. సో అది చిలికితే అమృతం వస్తుంది. అంత అమృతం రావాలంటే మీరు ఇవన్నీ కూడా యాడ్ చేయండి. అప్పుడు ఇవన్నీ యాడ్ చేసి చిలికితే అమృతం వస్తుంది అని చెప్పి చెప్తారు. వీటన్నిటికీ వ్యామోహ పడకండి అని కూడా చెప్పారు కదా చిన్న చిన్న. కాదు ప్రభుజీ, ఆయన తలుచుకుంటే డైరెక్ట్ గానే అమృతం ఇచ్చేయగలరు కదా, చిలకాల్సిన అవసరం ఏముంది? అలా అయితే ఎలాగే మనం కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించాలి. మీరు ఇంకెక్కడైనా విన్నారా దీని ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా? నేనా అండి? వెళ్ళలేదు, వెళ్ళలేదండి. అందుకే అడుగుతున్నా. అంటే మామూలుగా తెలుసు క్షీరసాగర మదనం, అది వాళ్ళని వినటమే గాని అడిగే స్కోప్ లేదు కదా ప్రభు. అంటే సముద్రంలో చాలా ఉంటాయి కదండి. సముద్రంలోని మణులు, మాణిక్యాలు, చేపలు, తిమింగలాలు అన్ని ఉంటాయి. అందులో లక్ష్మీదేవి విషం, అమృతం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే అమృతం వస్తాదని. క్షీరసాగరం, క్షీరసాగరం, పాల సముద్రం. అదమ్మా ముందు ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి వచ్చింది, వేళ చదివి శ్లోకాల్లో వస్తుంది. దుర్వాసమని శపిస్తాడు కదా ఇంద్రుణ్ణి. తర్వాత దానవులతో యుద్ధం అయినప్పుడు కూడా బలహీన పడిపోతారు దేవతలందరూ కూడా. బలహీన పడినప్పుడు లక్ష్మీదేవితో సహా వెళ్ళిపోతుంది వాళ్ళ సంపద అంతా కూడా. అది మళ్ళీ వీళ్ళకి ఆ సంపద రావాలి. అది రావాలి అంటే ఇవన్నీ బయటికి రావాలి. ఆ అమృతాన్ని వీళ్ళు తాగాలి. ఆ దేవతాజీ ఇంద్రుని శపించాడు అనేది గుర్తొచ్చింది. బసవ పురాణంలో దీని గురించి వేరే విధంగా ఉంటుంది. క్షీరసాగర మదనం గురించి బసవ పురాణంలో చదువుతున్న రాస్తున్నప్పుడు విష్ణుమూర్తి అందరికి సమవర్తి అన్నప్పుడు దానవుల పట్ల ఎందుకు పక్షపాతం చూపించాడని? పక్షపాతం ఏమి చూపించలేదు. వాళ్ళు చూపిస్తారు, భక్తులు అభక్తులు, భక్తులు అభక్తులు. అమృతాన్ని దానవులకి ఇవ్వకుండా దేవతలకే ఇచ్చాడు కదా ప్రభుజీ. అమృతాన్ని భక్తులకి, దానవులకి ఇవ్వకుండా దేవతలకి. వాళ్ళు కూడా ఒక పాపం కష్టపడ్డారు కదా ప్రభుజీ. వాళ్ళు కూడా కష్టపడ్డారు కానీ వీళ్ళకే ఇచ్చాడు. సో 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 రెండు బసవ పురాణంలో ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే క్షీరసాగర మదనం గురించి రెండు లక్షణాలు ఉంటాయి. రెండు లక్షణాల మధ్య జరిగే ఘర్షణ, ఒకటి మంచి లక్షణం, ఒకటి చెడు లక్షణం. రెండు లక్షణాల మధ్య జరిగే ఘర్షణలోని అది ఆ ఘర్షణలోని అదేంటంటే మనం ఒక ఏ విషయాన్నైనా ఆలోచించేటప్పుడు మంచి చెడు రెండు రెండింటి మధ్యన ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ జరిగేటప్పుడు అది పాల సముద్రం లాంటి మనస్సులోనే ఆ ఘర్షణ జరుగుతుంది. జరిగినప్పుడు ముందు విషపూరితమైన ఐడియా వస్తుంది. ఆ విషపూరితమైన ఐడియాని గొంతు దాటి బయటికి రానివ్వకూడదు అంట. గొంతు దాటి బయటికి రానివ్వకూడదు. ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత వచ్చే ఆ ప్రతి ఆలోచన ఏంటో పడకుండా అమృత ఆలోచన, అమృతం వచ్చేంత వరకు సాగర మదనం జరగాల్సిందే. విషయాన్వేషణ జరగాల్సింది. సో సో ఏది పడితే అది మాట్లాడకూడదు. సో సాగర మదనం జరిగిన తర్వాత వచ్చిన ఆ అమృతాన్ని ముందు రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది కదా. ఆ రెండు ఏంటి, మంచి చెడు మధ్య జరిగే ఘర్షణలోని అమృతాన్ని చెడుకి ఇస్తే ఎంత ప్రమాదము, మంచికి ఇస్తే ఎంత ప్రమాదం, భక్తులకి ఇస్తే ఎంత ప్రమాదము, అభక్తులకి ఇస్తే ఎంత ప్రమాదం. అది అది భక్తులకి ఇస్తే, భక్తులకి అది
అది భక్తులకి మాత్రమే ఆ అమృతాన్ని తీసుకెళ్లి ఆ మంచికి పోషించగలగాలి, భక్తుల్ని పోషించగలగాలి. అందులో చిన్న పిసరుకు ఆ చెడుకి పోషించడానికి ప్రయత్నం జరిగితే రాహువు కేతువులు లాగా మామూలుగా జరగాల్సిన న్యాచురల్ గా జరగాల్సిన సూర్యచంద్రుల్ని కూడా అడ్డే ప్రమాదం వస్తుంది అని చెప్పి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను భాగవతం నుంచి చదివిన ఎక్స్ప్లెనేషన్ కాదు, వేరే చోట చదివిన ఎక్స్ప్లెనేషన్. బాగుంది నాన్న, చాలా బాగుంది, కరెక్ట్ గా ఉంది. దానికి దీనికి భలే కలిపారు ప్రభుజీ. అంటే ఒక మనిషిలో తత్వాన్నితో పోల్చుకొచ్చారు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. సంఘర్షణ జరగటం అది మనకి అంత పాపులర్ కాదు. బసవ పురాణం అనేది కర్ణాటకలో పాపులర్ కాదు. అంటే ప్రభుజీ ఆవిడ అడిగారు కదా, ఇద్దరు కష్టపడ్డారు, వాళ్ళకి ఇవ్వకుండా ఈ పక్షపాతం ఎందుకు చూపించారు అని ఆవిడ అడిగారు. కానీ మీరు ఆన్సర్ చక్కగా చెప్పారు, అదే మంచి చెడు కూడా సమాన ఘర్షణ జరుగుతుంది. భక్తులకి అభక్తులకి కూడా కష్టపడ్డారు కదా అని అభక్తులకి మనము భగవత్ ప్రసాదాన్ని ఇస్తే ఎంతటి ప్రమాదము, భగవద్ జ్ఞానాన్ని ఇస్తే ఎంత ప్రమాదం. అదే అదే భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తుంటారు, అర్హత లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం కూడా ప్రమాదమే చెబుతారు. అర్హత లేని వాళ్ళకి కూడా ఈ ప్రాణాన్ని ఇవ్వడం ప్రమాదమే. సో రాక్షసులకి అమృతం ఇస్తే ఎటువంటి ప్రమాదము చెప్పుకొస్తుంది. ముందు శ్లోకాలు కాకుండా ముందు శ్లోకాల్లో మనకు వచ్చింది కూడా చెప్తున్నాం కదా, దేవతా భక్తులకి భగవద్భక్తులకి ఉన్న తేడా. సో రాక్షసులు దేవతా భక్తులు, శివుడిని కూడా వాళ్ళు శివుడిని బ్రహ్మని లాంటి వాళ్ళని వాళ్ళని మెప్పు పొంది వరాలు పొంది ఎందుకు, దేవాది దేవుడిని వాళ్ళని భగవంతుని గ్రహించక కాదు, భగవంతుడిని గ్రహించక కాదు, భగవంతుని తాలూకా ఆ ఇది అర్హతని వాళ్ళకి వాళ్ళకి ఎక్కదు. భగవంతుడు దేవాది దేవుడు, ఉత్తమోత్తముడు, అన్నిటికీ అధిపతి అన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకున్న అహంకార భావం అలాంటిది. బేసిక్ అలాంటి అహంకార భావం ఉన్న వాళ్ళే అసురతత్వంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అమృతాన్ని ఇవ్వడం కూడా పాపమే, ప్రమాదం కూడా కాదు ప్రభు. ప్రభు ఇప్పుడు శివుడికి, శివుడు వరం ఇచ్చేస్తాడు భస్మాసురుడికి, ఆ శివుడి నెత్తి మీద చేపెడదామని చూస్తాడు అంటే అలా మూర్ఖత్వంగా ఆలోచిస్తారు వాళ్ళు. అందుకనే భగవంతుడు ఎవరికిస్తే ఏది ఏ రకంగా యూజ్ అవుతో ఆ రకంగా భగవంతుడు చేశాడు. ఆ వరము వలన భౌతిక భౌతిక ప్రపంచ ఆధిపత్యం వాళ్ళకి కావాల్సిందల్లా ఆధిపత్యమే, అంతే. వరము వలన ఆధిపత్యమే, భగవంతుని సేవ భక్తి అన్నది లేదు. సేవ భక్తి అన్నది కేవలం వరం కోసం చేస్తారు. మహావిష్ణువుని అదే రీతిగా తపస్సు చేసి వరం పొందడానికి సేవ చేస్తే ఆ వరం వలన అహంకార భావము లేదా ఆధిపత్య భావాన్ని మహావిష్ణువు తీసేస్తారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు విషయం, మహావిష్ణువుని మొక్కు పొందడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వరం పొంది మహావిష్ణువు మీద ఆధిపత్యాన్ని చెలాయిద్దాము అన్నదే వాళ్ళ కోరిక. ఇటువంటి వాళ్ళకి అమృతాన్ని ఇవ్వడము మహాప్రసాదకరం. చాలా చక్కగా చెప్పారు ప్రభు, బాగా చెప్పారండి. లాస్ట్ సండే నేను క్లాస్ అటెండ్ అవ్వలేదండి, విన్నాను, చాలా బాగుంది క్లాస్ ప్రభు. సండే మిమ్మల్ని మిస్ అయ్యాం, భారతి మాతాజీ కూడా రాలేదు. నేను తర్వాత యాక్చువల్గా మాకు గృహప్రవేశం ఉంది ప్రభు, అదే అనుకున్నా. ఆ రోజు లాస్ట్ ముహూర్తం అన్నారు, నాకు ఫంక్షన్ ఉండే జాయిన్ అవ్వలేకపోయాను, కానీ విన్నాను ప్రభుజీ, చాలా బాగుంది మీరు చెప్పింది. అసలు బాలమణి గారు అడగటము, దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా చెప్పారు మీరు, చాలా సేపు చెప్పారు కూడా దానికి. అందులో ఉన్నదే చెప్పాను, అంతకంటే ఏమీ లేదు. చాలా బాగుంది ప్రభు, భగవద్గీతలో ఉన్నది ఇంపార్టెంట్ శ్లోకాలు, ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ అంతా అయ్యేసరికి మరి భక్తి మార్గంలోకి వెళ్ళాలి. వెళ్ళడానికి ఇదంతా లేకపోతే జ్ఞానం 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 బిట్స్ అండ్ పీసెస్ కింద కాదు. ఫైనల్ 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 రిజల్ట్ అది, ఆ సరెండర్ రావాలి, భగవంతుని ఔన్నత్యాన్ని ఒప్పుకోగలగాలి, సరెండర్ చేయాలి. సరెండర్ చేస్తే మన గృహప్రవేశానికి కృష్ణుడు గిఫ్ట్ గా ఇచ్చారు ప్రభుజీ. మీకు ఇచ్చారమ్మా? చాలా హ్యాపీ అనిపించింది. నేను వెళ్ళేటప్పుడు కూడా గృహప్రవేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణుని పట్టుకుని వెళ్ళాను, చాలా బాగా అనిపించింది.
మా పాప తీసుకుందండి వీళ్ళు. అచ్చా అచ్చా మీ భాగవతం ప్రతి చోట భగవద్గీత శ్లోకాన్ని అన్వయించి చాలా విశేషంగా చెప్తున్నారు. మన ఎక్కడికక్కడ దాన్ని కనెక్ట్ చేస్తూ భగవద్గీత శ్లోకాలను చెప్పుకొస్తాను. మనకి భక్తి భావాన్ని అందరూ ఇమిడీకృతం చేస్తున్నారండి. కరెక్ట్ గా చెప్పారు. అదే ఆయన ధ్యేయం, తప్పితే వేరొక లక్ష్యము ధ్యేయము లేదు శ్రీల ప్రభుపాద గారు. ఇదంతా ఉన్నది మీరు తెలుసుకోలేకపోవడము దురదృష్టము. అది మీకు ఎంతమందికి నేను ఇవ్వగలను, అంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వాలి అన్నది ఆయన. ఇట్లా వింటూ ప్రభుజీ ఎవరికోకలికి మనం చెప్పేయాలనిపిస్తుంది ప్రభుజీ అన్ని. మరి చెప్తూనే ఉన్నాను నాకు వీలైన వరకు, మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది నాకు అర్థం కావడం లేదు. అంత ఈజీ కాదమ్మా, అంత ఈజీ కాదు. ప్రభుజీ విష్ణుమూర్తి, ధ్రువుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, కపిల మహాదేవుణ్ణి, వీళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు కదా. ఇవన్నీ ఒకే యుగంలో జరిగినాయా, యుగాలు మారినాయా, లేకపోతే విష్ణుమూర్తులు వేరే వేరేనా ప్రభుజీ? వేరు వేరు యుగాల్లో జరిగిన విషయాలన్నీ ఇవన్నీ చాలా. విష్ణుమూర్తులు కూడా వేరే వేరే విష్ణుమూర్తుల ప్రభుజీ? వేరే వేరే విష్ణుమూర్తులు అంటే మహావిష్ణువు శ్రీ బ్రహ్మలు వేరు వేరు బ్రహ్మలు అవుతారు, వేరు వేరు బ్రహ్మలు అయ్యే అవకాశం ఉంది. శ్రీ ఒక బ్రహ్మ కాలంలో, ఒక బ్రహ్మ సంవత్సర జీవిత కాలంలోనే ఎన్నో యుగాలు గడుస్తుంది. ఒక బ్రహ్మ రోజులోనే, ఒక బ్రహ్మ రోజులోనే 72 యుగాలు నడుస్తుంది. అవుతుంది కదమ్మా. సో ఇవన్నీ కూడా ఒక మహావిష్ణువు దీంట్లో జరిగాయని చెప్పుకోగలుగుతాం, చెప్పుకోవచ్చు చాలా మంది. ఒకే బ్రహ్మ కాలంలో కూడా జరిగేయి అని కూడా చెప్పుకోవచ్చు, కానీ ఒకే బ్రహ్మ రోజులో జరిగేయి అని చెప్పుకోవడానికి వీలు లేదు. చెప్పండి. విష్ణుమూర్తి అయితే ఒక్కరే అండి, ఒక్కరే కదా. క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, ఆ ముగ్గురు విష్ణువులు ఒకే విష్ణువుల టైంలో జరిగేయే అని కొంతవరకు చెప్పుకోవచ్చు, కానీ అంతకంటే డీటెయిల్ మన దగ్గర లేదు, అంతకంటే డీటెయిల్ లేదు. ఇది బ్రహ్మాండము తాలూకు చరిత్ర అని చెప్పుకొస్తారు ఒక చోట శ్రీల ప్రభుపాదులు గారు భాగవతాన్ని. అయితే అంతా కూడా మన చరిత్రలాగా ఒక సీక్వెన్షియల్ గా వెళ్ళింది అని చెప్పుకోవడానికి, సీక్వెన్షియల్ గా రాయబడేది అని చెప్పుకోవడానికి వీల్లేదు. అందులోని కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్, కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ని మనకి ఎంతవరకు భగవత్ తత్వాన్ని, భక్తుల తత్వాన్ని భక్తి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడడానికి ఎంతవరకు కావాలో అంతవరకు భాగవత పదల రూపంలో వ్యాసులు వారు గ్రంథీకరించారు. అన్ని యుగాలకి శ్రీకృష్ణుని సూర్యనారాయణమూర్తి ఒకటే. ఆ సూర్యనారాయణమూర్తి నేనే విభూతి యోగంలో చెప్పాడు కదా. సూర్యుడు కూడా పదవే అంటారు కదా ప్రభు. అవునమ్మా, సూర్యుడు కూడా పదవే. సో సూర్యుడు కూడా పదవే. ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ రోజు బ్రహ్మ, ఈ రోజు ఈ కాలంలో ఉన్న వివస్వానుడు, నెక్స్ట్ మళ్ళీ ఒక మహాప్రళయం అయింది, ప్రళయం అయిపోయిన తర్వాత ఆ 4 యుగాల తర్వాత ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం తర్వాత మళ్ళీ సత్యయుగంకి సూర్యుడు ఇతనే ఉంటాడు, వేరే వాళ్ళు ఉంటారంటే నాకైతే తెలియదు. ఆ డాక్యుమెంట్ అది ఎక్కడా నేను చదవలేదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రూపంలోని. భగవంతుడికి మహాప్రళయం అంటే మళ్ళీ బ్రహ్మ ఒక రోజు కాలం గడిచిపోయిన తర్వాత, మాత్రము మళ్ళీ అంతకాలం మళ్ళీ 72 యుగాల సమయం మనందరం అదేంటి చీకటిలో ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త వివస్వానుడు వస్తాడు, కొత్త సూర్య భగవానుడు వస్తాడు అని అనుకోవచ్చు. దానికి మరి క్లియర్ ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా అంటే మరి చూడాలి, భాగవతం ఇంకా ముందు ముందుకు వెళ్తే ఏమైనా వస్తుంది అన్నది తెలియదు. ఇంకా సరేనమ్మా, ఆపుదామ్మా ఇక్కడికి. సో సులక్షవరం క్లాస్ బాలగోవింద ప్రభు తీసుకుంటారు. మనకి మొదటి గజేంద్ర మోక్షం గురించి మాట్లాడతారు, ఏం క్వశ్చన్స్ అడగండి. నేను జర్నీలో ఉంటాను, ట్రావెల్ చేస్తున్నాను. సో అందువల్ల నేను ఆన్ అండ్ ఆఫ్ సెల్ ఫోన్ మీద జాయిన్ అవుతాను క్లాస్. నరసింహార్ ఎవరు పడుతున్నారు,
నేను మార్తాను ప్రభువి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకశిపోర్వక్ష శిలఠంకానఖలాయే హితో నృసింహా పరతో నృసింహా యతో యతో యామి తతో నృసింహా బహే నృసింహో హృదయే నృసింహో నృసింహ మాదిం శరణం ప్రపత్యే తవ కర కమలవారే నాకా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గోర హరి బోల్ జై నరసింహదేవ్ కి జై జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై శ్రీల ప్రభుపాద కి జై అనంత కోటి భక్త బృంద కి జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ కృష్ణ